अस्माकं कलाशालायाः पूर्वं अनन्तरकाले अपि बहवः कलाशालाः आविर्भूताः किन्तु अनुसमातुः संकल्पबलेनैव अस्माकं कलाशाला दिनदिनाभिवृद्धिं प्राप्नोति इत्यस्मिन् विषये नास्ति लेशोपि संशयः। नमस्कार नेटी कलाशाल आविर्भाव दिनोत्सवा विचेसिनटुवंटि पेद्दलंदरिकी शताधिक वंदनालु। मुंदुगा वात्सल्य प्रांगणंलो मनं आरंभिंचुकोबोतुन्नटुवंटि ई सभकु अध्यक्षत वहिंचवलसिंदिगा मन श्री ओरियंटल कलाशाल वेदिक मीदकु आह्वानिस्तुन्नाम। నేటి సభా ప్రారంభకులు శ్రీ విశ్వజనిని పరిషత్ టెంపుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ అయినటువంటి శ్రీ ఎం దినకరన్నయ్య గారిని సవినయంగా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం। వారిని ఆసనాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాను। ఈ సభకు ఆత్మీయ అతిథిగా పూర్వ విద్యార్థి సమితి అధ్యక్షులు శ్రీ జి రాఘవేంద్రరావు గారు వారిని సవినయంగా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం। అనంతరం విశిష్ట సత్కార గ్రహీత కళాశాల వ్యవస్థాపక కుటుంబ సభ్యులు శ్రీ అనయ్య గారి స్వాగతం। రాఘవేంద్రరావు అనయ్య గారు विशिष्ट सत्कार ग्रहीत कलाशाल व्यवस्थापक कुटुंब सभ्यु श्री बड्डुपल्लि नारायण गारिनि सविनयंगा वेदिक मीदकु आह्वानिस्तुन्नाम। वारिकि स्वागतं। నేటి సభకు ఆత్మీయ సత్కార గ్రహీతగా కళాశాల వ్యవస్థాపక సభ్యులు శ్రీ టిటి అపారావనయ్య గారు విచ్చేశారు। వారిని సవినయంగా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం। చివరగా ఇచ్చేస్తున్నప్పటికీ మనందరూ వెనక ఉండి ఈ సభా నిర్వహణ
చేస్తున్నవారు మన విశ్వజనని మాసపత్రిక సంపాదకులు శ్రీ మల్లాపడ శ్రీమన్నారాయణ మూర్తి గారు వారిని సగౌరవంగా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం వారిని ఆశీర్వాదాలు కావాల్సినగా కోరుతున్నాం నేటి సభను నిర్వహించవలసిందిగా శ్రీ మల్లాపడ శ్రీమన్నారాయణ మూర్తి గారిని కోరుతున్నాను ప్రార్థన విద్యార్థినుల బృందం వసంత నాయకత్వంలో వేదిక వద్దకు వచ్చి ప్రార్థనను నిర్వహిస్తారు జ్యోతి అయిన అమ్మ సన్నిధానంలో జ్యోతి ప్రకాశనం చేసుకుని మనం కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం జ్యోతి ప్రకాశనం చేయవలసిందిగా మనందరి పక్షాన మాన్య సోదరి శ్రీమతి బ్రహ్మాండం వసుంధర అక్కయ్యని నిండు మనస్సుతో ఆహ్వానిస్తున్నాను జ్యోతి ప్రకాశనం ఇదమందం తమఃకృత్స్నం జాయేత భువనత్రయం यदि शब्दाह्वयं ज्योति आ संसारं नदीप्यते अन्नारु आलंकारिकुलु ई सकलमैन सृष्टि जरिगिन तर्वात अंता चीकटे मिगिलिपोते अम्मवारु आग्रूपान्नि धरिंचि वेलुगुलु लोकानिकि पंचिंदनि वाक्के यथार्थमैन वेलुगनि आ वाक्कुनु పరిమితంగా సభ్యంగా లోకోపకారకంగా వినియోగించడమే ప్రపంచానికి వెలుగులు పంచడమని ఆలంకారికుల ఆంతర్యంగా మనకు అర్థమవుతుంది అలాంటి అద్భుత సందేశాన్ని మానవాళికి అందించడానికి ప్రేమ తత్వాన్ని ఆధారంగా చేసుకుని అవతరించిన అమ్మ సన్నిధిలో వెలుగులకు వెలుగైన తల్లి సన్నిధిలో జ్యోతి ప్రకాశనం చేస్తున్నారు శ్రీమతి బ్రహ్మాండం వసుంధర అక్కయ్య పరంజ్యోతిగా మనలో ఉన్న ఆలోచనల పరంపరలకు వెలుగును ప్రసాదిస్తూ మనకు చైతన్యాన్ని అనుగ్రహిస్తూ నిరంతరం సన్మార్గంలో ముందుకు నడిపించే అమ్మను పరంజ్యోతిగా భావిస్తూ కృతజ్ఞతాపూర్వకంగా అమ్మ సన్నిధానంలో మనం దీప ప్రజ్వలనం చేసుకుంటున్నాం ఏ కార్యక్రమం ప్రారంభించినా భారతీయ సనాతన సంప్రదాయంలో జ్యోతి ప్రకాశనంతో ప్రారంభించడం దీపారాధనతో ప్రారంభించడం మహర్షులు మనకు అనుగ్రహించిన ఒక మంచి విధానం ఆ విధానాన్ని అనుసరించి ఈనాడు మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల ఆవిర్భావ దినోత్సవ మహాసభను జ్యోతి ప్రకాశనంతో మనం ప్రారంభించుకుంటున్నాం నమస్తుభ్యం అనసూయే నమస్తుభ్యం వరదే కావ్యరూపిణి శుభారంభం కరిష్యామి అమ్మా శుభారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా అని చదువుల తల్లి చల్లని తల్లి అయిన అమ్మకు ముందుగా నమస్కరిస్తూ ఈనాడు ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మన కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ సుగుణ గారికి సభా ప్రారంభకులుగా విచ్చేసిన మాన్య సోదరులు శ్రీ దినకర్ గారికి విశిష్ట సత్కారాన్ని అందుకోవడానికి వచ్చిన పెద్దలు
శ్రీ నారాయణ గారికి ఆత్మీయ సత్కారాన్ని మనం కోరినంతనే అంగీకరించి ఇచ్చేసిన మాన్య మహోదయులు శ్రీ అప్పారావు గారికి సభలో పూర్వ విద్యార్థులందరికీ ప్రాతినిధ్యం వహిస్తూ ఇక్కడి కార్యక్రమాలకు పూర్వ విద్యార్థి సమితి వెన్నుదన్నుగా నిలవడానికి బాధ్యత పడుతున్న శిష్యమిత్రుడు చిరంజీవి రాఘవేంద్రరావుకు హృదయపూర్వకంగా నమస్కారాలు అభినందనలు అందిస్తూ అమ్మ దివ్యాశీస్సులు అందరిపై ప్రసరించాలని కోరుకుంటూ కార్యక్రమంలో అధ్యక్షుల తొలి పలుకులు డాక్టర్ సుగుణ గారు. విద్యాస్వరూపిణి అమ్మ చరణారవిందాలకు శతాధిక వందనాలు సమర్పించుకుంటూ అమ్మకు ప్రతిరూపమై భాషిస్తూ మన ముందున్న రవేన్నయ్యకు నమస్సుమాంజలులు సమర్పిస్తూ వేదిక పైన ఆసీనులైన పెద్దలు మేనేజింగ్ ట్రస్టీ శ్రీ విశ్వజన్నీ పరిషత్ టెంపుల్ ట్రస్ట్ శ్రీ దినకరన్నయ్య గారికి పూర్వ విద్యార్థి సమితి అధ్యక్షులు మీ అందరికీ ఆత్మీయుడైన అన్నయ్య మా అందరికీ అనింగ శిష్యులు జి రాఘవేంద్రరావుకు ఈనాడు విశిష్ట అతిథిగా మన ముందున్నవారు బి నారాయణ గారు. వారు కళాశాల ప్రారంభంలో మొట్టమొదటగా వ్యవస్థాపక ఆ సంవత్సరంలోనే అప్పటి నుంచి కళాశాల కరస్పాండెంట్గా తమ సేవలు అందించిన బొడ్డుపల్లి సీతారామస్వామి శాస్త్రి గారి తనయులు, భావపురి బ్రాహ్మణ సమాఖ్య ఉపాధ్యక్షులు, సౌజన్యం సౌహార్దం నిరాడంబరత మూర్తిభవించిన బి నారాయణ గారికి, అలాగే ఆత్మీయ సత్కార గ్రహీత అందరికీ చిరపరిచితులు మనందరికీ ఆత్మీయ సోదరులు అందరింటితో ఎంతో అనుబంధం ఉన్న అప్పారావు అన్నయ్య గారికి నా నమస్సులు. సభలో ఆసీనులైన పెద్దలు ఎందరో ఉన్నారు, ఆత్మీయులైన సోదరీ సోదరులందరకు నా నమస్సులు. విద్యార్థిని విద్యార్థులకు కళాశాల ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అమ్మ 1971 ఆగస్టు 6వ తేదీన తన అమృత హస్తాలతో కళాశాల ప్రారంభం చేసింది. మరి కళాశాల కృషికి ఎందరో మహానుభావులు, మన స్వాతంత్ర దినోత్సవం గురించి చెప్పుకుంటుంటాం, ఎందరో వీరుల త్యాగఫలం ఏంటి, దేశ స్వేచ్ఛకే మూలధనం అని. ఈనాటి ఈ కళాశాల ఈ రూపం దిద్దుకోవటానికి ఎందరో మహానుభావులు కృషి చేశారు. అమ్మ ఏర్పరిచిన సంస్థల అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేశారు అధరాపురపు శేషగిరిరావు గారు. అసలు కళాశాల అనుమతి కోసం మొట్టమొదటగా ప్రభుత్వానికి పత్రాన్ని అప్లికేషన్ని సమర్పించిన వారే శ్రీ అధరాపురపు శేషగిరిరావు గారు. ఒక మాటలో చెప్పాలంటే కళాశాలకు మూల స్తంభం అధరాపురపు శేషగిరిరావు గారు. ఆ తర్వాత శ్రీ కొండముది రామకృష్ణన్నయ్య వ్యవస్థాపక ప్రిన్సిపాల్, కళాశాల వ్యవస్థాపక ప్రిన్సిపాల్, మరి పన్నాల రాధాకృష్ణ శర్మ గారు. ఇప్పుడు ఈనాటి మనం చెప్పుకుంటున్నాం శ్రీ బొడ్డుపల్లి సీతారామస్వామి శాస్త్రి గారు, ఇలా ఎందరెందరో మహానుభావులు కళాశాల అభివృద్ధి కోసం అమ్మకు ఉపకరణాలై అహరహరం అనుక్షణం ఎంతో కృషి చేశారు. వారి కృషి ఫలితమే ఈనాటి మన ముందున్న కళాశాల. అంతేకాదు అమ్మ మాటను అనుసరించి, అమ్మ ఆజ్ఞను శిరసావహించి మరి రామకృష్ణన్నయ్య, శ్రీ కొండమూరి గోపాలన్నయ్య వీళ్ళందరూ కళాశాల విరాళాల కోసం ఎన్నో ప్రాంతాలు పర్యటించేవారు. ఉపద్రష్ట మధుసూదన్ రావు గారు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే పేర్లు చెప్పుకోవటానికే మనకి ఈ సభ సరిపోతుందేమో అనిపిస్తుంది. అంతటి మహానుభావుల కృషి ఫలితంగా ఈనాడు మనందరం ఆ ఫలితాల్ని అందుకుంటూ ఉన్నాం. మొట్టమొదట కళాశాల ప్రారంభమైనప్పుడు కొండముది రామకృష్ణన్నయ్య అధ్యక్షులుగా, పన్నాల రాధాకృష్ణ శర్మ గారు ప్రిన్సిపాల్గా,
श्री बोड्डुपल्ली सीताराम स्वामी शास्त्री गारु करस्पांडेंट कलाशाल प्रारंभमैंदि ఆనాడు కళాశాల ప్రారంభమైనప్పుడు చిన్న ఇంటిలో ఇప్పుడు రవెన్నయ్య గారి ఇంట్లో చిన్న కింద ఐదు ఆరుగురు స్టూడెంట్స్ తో కళాశాల ప్రారంభమైంది మరి ఈనాడు ఇంత ఇంతై ఒటుడంతై అన్న సందంగా ఎంతో ఎత్తుకు ఎదిగి మహావృక్షమై ఎందరికో మనకి ఆశ్రయాన్ని ఇస్తుంది కళాశాల ప్రారంభం చేసినప్పుడు గ్రాంట్ ఏది లేదు అంటే మనకి ప్రభుత్వం నుంచి జీతాలు లేవు మరి ఆ పరిస్థితుల్లో అధ్యాపకులు ఏమీ ఇబ్బంది పడకుండా వీరి నాన్నగారు సీతారామ స్వామి శాస్త్రి గారు తమ సొంత డబ్బుతో సంచిలో ఆ డబ్బు పెట్టుకొని తీసుకువచ్చి రామకృష్ణ అన్నయ్యకు పన్నాల రాధాకృష్ణ శర్మ గారికి చాలా నిశ్శబ్దంగా ఇచ్చి పైకి వచ్చి అమ్మకు నమస్కారం చేసుకుని వెళ్లిపోయేవారు ఎక్కడ హంగు ఆర్భాటం గాని ఉండేవి కాదు ఇవన్నీ చాలా మందికి ఈ విషయాలు తెలియకపోవచ్చేమో అనుకుంటున్నాను అంతటి నిరాడంబరులు సంస్కార సంపన్నులు సౌజన్యమూర్తి వారికి తగ్గ తనయులు ఈనాడు మనకు అతిథిగా వచ్చినటువంటి నారాయణ గారు మీరు అమ్మగారిని గురించి చెప్పాలంటే సత్యకామాదేవి గారు మా అందరికి మేమంటే కూడా ఆమెకి చాలా ఇష్టం చక్కగా పలకరించేవారు ఆమె ఎప్పుడు ఆధ్యాత్మిక చింతనలోనే కాలం గడుపుతూ ఉండేవారు మన కళాశాలలో ఝాన్సీ లక్ష్మి గారని సంస్కృత అధ్యాపకురాలు ఉండేవారు ఆమె వారి ఇంటికి వెళ్ళి యోగ వాసిష్టం మొదలైనటువంటి గ్రంథాలని చదివి వినిపించేవారు సత్యకామాదేవి గారు పిలిచేవారు సాయంకాలం కాలేజీ అవ్వగానే మేడం ఝాన్సీ మేడం గారు వెళ్ళి చెప్పి అందరితో సత్సంగం అన్నమాట అలా వారి అమ్మగారు సత్సంగంతోనే తమ సమయాన్ని సద్వినియోగం చేసుకునేవారు అంతే కాదు ఒక విశేషమైనటువంటి విషయం చెప్తాను మనం ఈ నాడు కోటి నామార్చనాన్ని ప్రతి సంవత్సరం హయమక్కయ్య జయంతి నాడు చేసుకుంటున్నాం 1979 లో అమ్మ ప్రారంభించింది ఆ రోజు కోటి నామార్చన ఎలా అవుతుందో కొత్తగా మొట్టమొదట ప్రారంభమైన రోజు కానీ వీళ్ళ అమ్మగారు సత్యకామాదేవి గారు పొద్దున్న నుంచి సాయంకాలం వరకు కదలకుండా కూర్చుని ఆమె ఒక్కరే ఇప్పుడు కొంతమందికి అలవాటైంది చాలా మందికి ఆమె ఒక్కరే ఒక లక్ష చేశారు ఆ రోజు సాయంకాలంకి అందరూ సభలో అనౌన్స్ చేసేటప్పటికి మేమందరం కూడా వెళ్ళి ఆమెకు పాదాభివందనం చేశాం ఎందుకంటే ఆమె చూస్తే నేను మాటల్లో చెప్పటం కాదు నిజంగానే అమ్మకు అట్లా దగ్గరగా పెద్ద బొట్టు పెట్టుకుని చూడగానే నమస్కారం చేయాలనిపించేటట్టుగా ఉండేవారు వాళ్ళ అమ్మగారు అటువంటి పుణ్య దంపతుల సంతానమే నారాయణ గారు మరి వారిని మనం సత్కరించుకోవటం అనేది అమ్మ మనకిచ్చిన అవకాశం ఇంకొక మాట ఈ రోజు వాళ్ళు వారు పెద్ద కార్యక్రమంలో ఉన్నారు వారే చేయాల్సిన కార్యక్రమం మరి వాళ్ళ అమ్మగారి పుణ్యతిథి ఈ రోజు అమ్మ ఇలా ఈ ప్రసాదాన్ని స్వీకరించడానికి అమ్మ సంకల్పించింది అమ్మ చెప్పిందిగా మీరు అనేదైనా అనుకునేదైనా ఆచరించేదైనా నేను అనుకుంటేనే అని అమ్మ చెప్పింది అమ్మ సంకల్పానికి అనుగుణంగానే ఆ పుణ్యతిథి రోజు ఈ కార్యక్రమాన్ని అమ్మ ఏర్పాటు చేసిందని నేను భావిస్తూ ఉన్నాను వారిని సత్కరించుకోవటం మనందరికీ చాలా ఆనందదాయకమైన విషయం మరి మరో సత్కార గ్రహీత అప్పారావన్నయ్య గారు అప్పారావన్నయ్య గారిని గురించి చెప్పాలంటే ఒక్క మాటలో అమ్మను అర్చించడం అంటే అమ్మ ఆశయాలను ఆచరణలో పెట్టడమే అమ్మను ఆరాధించడం అంటే అమ్మ గుణాలను అలవరుచుకోవటమే అని పరిపూర్ణంగా విశ్వసించిన వ్యక్తి అప్పారావన్నయ్య అంతేకాదు మాతృతత్వానికి స్త్రీ పురుష భేదం లేదు అన్నట్టుగా మా అమ్మ మాతృతత్వాన్ని అలవరుచుకున్న ఆర్ద్ర హృదయులు అప్పారావన్నయ్య ఒక సందర్భంలో అమ్మ అడిగింది ఆయన ఆయనలో ఉన్నటువంటి ఆ ప్రేమతత్వాన్ని చూసి అందరినీ ఆదరించే తీరు చూసి నాన్న నువ్వు తల్లివా తండ్రివా అని అడిగింది అమ్మ అటువంటి మాతృతత్వ అమ్మ మాతృతత్వాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి అమ్మ భావాలకు వారసులు అప్పారావన్నయ్య గారు అంతేకాదు మరి ఆయన కళాశాల విషయంలో కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కళాశాల ప్రగతి కోసం అభివృద్ధి కోసం ఎంతో తమ ఆలోచనల్ని పంచుకుంటూ తమ సేవలను అందిస్తూ ఉన్నారు కళాశాల ఉపాధ్యక్షులుగా ఎంతో కాలం తమ సేవల్ని అందించారు అంతేకాదు ఇప్పుడు స్థిత ప్రజ్ఞత గురించి దుఃఖేష నిర్విఘ్న మనాహ సుఖేష విగత స్పృహ అని అనేక భగవద్గీత శ్లోకాలు మనం వల్లి వేయచ్చు కానీ దాన్ని అనుభవంలోకి తెచ్చుకొని ఆచరణలో చూపి
చెప్పినటువంటి నిజమైన స్థిత ప్రజ్ఞులు మన అప్పారావన్నయ్య గారు. ఆయన్ని ఈ రోజు కళాశాల వ్యవస్థాపక దినోత్సవం రోజు మనం సత్కరించుకోవటం అమ్మ సంకల్పంగా నేను భావిస్తూ ఉన్నాను. అలాగే ఎందరో పూర్వ విద్యార్థులు ఎన్నో రంగాల్లో విశేషంగా రాణిస్తూ ఉన్నారు, ఎంతో మంది కవిత్వం రాస్తున్నారు, మరి ఎన్నో అవార్డులు పొందుతున్నారు, మరెందరో టీవీ ఛానల్లో పనిచేస్తూ పెద్ద పెద్ద వారితో ఇంటర్వ్యూ చేస్తున్నారు. మరి మరి మన గణపతి విజయవాడలో ఉంటాడు, అతను జానపద గేయ నృత్యకారుడుగా దేశ విదేశాల్లో ఎంతో ఖ్యాతిని పొందినవాడు. ఇలా మన విద్యార్థులు సివిల్ సర్వీసుల్లో ఉండి మరి విశేషంగా రాణిస్తున్న వారు ఉన్నారు. యూనివర్సిటీ స్థాయిలో మన సెంట్రల్ యూనివర్సిటీలో, ఢిల్లీ యూనివర్సిటీలో ప్రొఫెసర్స్గా పనిచేస్తున్న వారు ఉన్నారు. ఇలా ఎన్నో రంగాల్లో పూర్వ విద్యార్థులు రాణిస్తూ తాము గుర్తింపును పొందటమే కాకుండా కళాశాల కీర్తి ప్రతిష్టలను ఇనుబడింపచేస్తూ ఉన్నారు. మన వారందరికీ కూడా మనం అమ్మ ప్రసాదం అందించాల్సిందే, కానీ అందరికీ ఒకరోజు చేయటం సాధ్యం అంటే అసాధ్యం కాదు, కానీ కొంచెం మరి అందరూ రావాలి, ఇవన్నీ అయ్యే పనులు కాదు. కాబట్టి కొంతమంది ఇటీవల మనకి పురస్కారాలు పొందినటువంటి కొంతమంది విద్యార్థులకు ఈరోజు మనం అమ్మ ప్రసాదాన్ని అందించాలని భావించాం. వారందరూ కూడా కొంతమంది వచ్చారు, కొంతమంది ఏదో అనివార్య కారణాల వల్ల రాలేకపోయామని ఫోన్ చేశారు. వారందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ తర్వాతి కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా. ఈనాటి సభా కార్యక్రమానికి మరి మాస్టార్ అండదండలు లేదే సభ ఈ రూపందిద్దుకోదు. మరి ప్రవచన సమ్రాట్ శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి గారిని సభను నిర్వహించవలసిందిగా సవినీయంగా ప్రార్థిస్తున్నాను. ఈవేళ ఎంత విశిష్టమైన పర్వదినమో, ఈ విశిష్టతకు నేపథ్యం ఏమిటో, అమ్మ అనుగ్రహం ఎంతమంది విద్యార్థుల మీద ఎన్ని రకాలుగా ప్రసరిస్తే ఆ విద్యార్థులు వివిధ రంగాలలో అఖండ విజయాలను సాధించి కళాశాల జయకేతనాన్ని రెపరెపలాడిస్తున్నారో, ఆ విశేషాలన్నీ సభాధ్యక్షులు మనవి చేశారు. ఈ కార్యక్రమం నిర్వహించాలని అనుకున్న తర్వాత ఇక్కడికి రాగానే సభాధ్యక్షుల వారు, కరస్పాండెంట్ గారు ఈ కాగితం నా చేతికిచ్చి ఇది కార్యక్రమం అన్నారు. ఈ కాగితాన్ని పైనుంచి కిందికి చూస్తే నాకేమనిపించిందంటే, ఇవాళ ఉదయం 9 మనం ప్రారంభించుకుంటే రేపు ఉదయం 9 వరకు జరిగే అవకాశం లేకపోలేదు. అయితే సభా వాతావరణ సూచన ఏమిటంటే చెదురుమదురు ఉపన్యాసాలే కానీ భారీ వర్ష ఉపన్యాసాలు ఉండవు. ఎవరు భయపడక్కర్లేదు, ప్రశాంతంగా అమృతపు జల్లులు అలా చిలకరించినట్లుగా మధురంగా సంక్షిప్తంగా ఆత్మీయంగా ఔచిత్యం పాటిస్తూ ఏ మేరకు ఎంత మాట్లాడాలో, ఏ సమయంలో ఎంత పరిమితంగా మాట్లాడాలో తెలిసిన వారే అందరూ పెద్దలు కాబట్టి ఎవరు భయపడవలసిన అవసరం లేదని ముందుగా అందరి పక్షాన నేను హామీ ఇస్తూ, ఈ పెద్దలందరూ నాకు అసత్య దోషం అంటకుండా చేస్తారని అమ్మని ప్రార్థిస్తూ అనంతర కార్యక్రమంలోకి అడుగు పెడుతున్నాను. సభా ప్రారంభకులుగా ఈనాడు మనం కోరుకున్న మాన్య మహోదయులు శ్రీ విశ్వజననీ పరిషత్ టెంపుల్స్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ మాన్య సోదరులు శ్రీ దినకర్ గారు. దినకర్ అన్నయ్య గారు చిరకాలంగా అమ్మ సేవలో తన జీవితానికి ఒక సార్థకతను సంపాదించుకుంటూ, ఒక వంక పత్రికలలో వ్యాస రూపంలో ఎన్నో విశేషాలు తెలియచేస్తూ, ఎన్నో సభల్లో అమ్మను గురించి అద్భుతమైన అంశాలు చెప్పారు. వారు ఎంత పరిణతి సాధించారో అంత పరిమితిలో మాట్లాడగలరు. దినకర్ అన్నయ్య గారు మాట్లాడతారు. సభా నిర్వాహకుల సూచన చాలా మటుకు పాటిస్తాననే చెప్తున్నాను, కానీ నేను దాన్ని జవదాటినాను. సభా నిర్వాహకులు బ్రహ్మశ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారు, సోదరి సుగుణ కరస్పాండెంట్. సుగుణ నా దృష్టిలో ఆడవాళ్ళల్లో అచీవర్ అంటే సుగుణ అని చెప్పుకోవచ్చు. మీకందరికీ సుగుణ రోల్ మోడల్. స్త్రీలు ఎట్లా అచీవ్ చేసి పైకి వెళ్ళొచ్చు అంటే సుగుణ సజీవ ఉదాహరణ.
మన పూర్వ విద్యార్థి అపూర్వ విద్యార్థి రాఘవేందర్ విద్యారంగంలో ఎంతో కృషి చేసి ఎన్నో విషయాల్లో చేయూతగా ఉండి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ పూర్వ విద్యార్థిలో వాళ్ళలో ఒక నాయకత్వ పోషణ కూడా చేస్తా వాళ్ళందరినీ దిశానిర్దేశం చేస్తున్నాడు రాఘవేందర్ రావు నాకు చాలా సన్నిహితంగా తెలిసిన రామయ్య గారి తనయులు వారిని కలుసుకుంటాం ఈ విధంగా నాకు ఎంతో సంతోషంగా ఉంది వీరు తండ్రిని మించిన తనయులు అంటే అతిశయోక్తి కాదు వారు ఈరోజు ఈ సభలో మన మధ్యన ఉండటం ఎంతో సంతోషం పోతే పూజ్యులు పెద్దలు ఆధ్యాత్మిక వేత్తలు అనేక ఇవి ఆశ్రమాలు అనేక ఆధ్యాత్మిక విషయాలు రహస్యాలు సూక్ష్మాలు తెలిసిన వారు మన అప్పారావు గారు ఈయన ఆవరణలో ఉండటం ఎంతోమందికి ఉపయోగం ఎంతోమందికి సత్సంగం ఎంతోమందికి సరైన సలహాలు ఇస్తున్నారు వీళ్ళందరి మధ్యన నాకు తోచిన కొద్ది మాటలు మీ ముందు చెప్పి నేను సెలవు తీసుకుంటాను క్లుప్తంగానే సుదీర్ఘమైన కాల ప్రవాహంలో అనేక మైలురాళ్ళు అనేక గమ్యస్థానాలు ఉంటాయి రెండూ కూడా ఒక సంస్థ కానీ వ్యవస్థ కానీ వ్యక్తి కానీ దాటుకుంటా సమర్థతతో నిభాయించుకుంటా పోవాలి ఈ కోణంలో ఆలోచిస్తే ఇటీవల 7 నెలల క్రితమే మనం కళాశాల స్వర్ణోత్సవం అతి వైభవంగా నిర్వహించుకున్నాం అయితే నాకు ఈ కళాశాల స్వర్ణోత్సవంలో అర్థమైంది ఏంటంటే మన పూర్వ విద్యార్థులు అపూర్వ విద్యార్థులని నిస్సందేశంగా నిస్సంశయంగా కార్యసాధకులని చాలా చక్కగా నిరూపించారు ఒక 4-5 సంవత్సరాల క్రితం తిరుపతిలో రామకృష్ణ ఆంజనేయులు సభలో మాట్లాడినప్పుడు నేను అన్న మాటలు ఈ విధంగా నిజమైనాయని నేను మనసులో సంతోషించాను ఇప్పుడు అలా అది అయినాక మనకి కాలేజ్ డే వచ్చింది మామూలుగా కాలేజ్ డే అంటే ఫౌండర్స్ డే అని వ్యవస్థాపకుల దినం అని కాలేజీ ప్రారంభించిన దినం అని లోకంలో వ్యవహరిస్తారు చాలా కాలేజెస్లో అవి కాలేజ్ డే అని చాలా వైభవంగా జరుపుకుని కార్యక్రమాలు పోటీలు ఇతర సంస్కృత పోటీలు సంస్కృత కార్యక్రమాలు కల్చరల్ యాక్టివిటీస్ ఇవన్నీ పెడతారు సో మనకి ఇది కూడా అలా తర్వాత ఎప్పుడు జరుపుకుంటా ఉంటే బాగుంటుంది ఇది కాలేజ్ డే అనేది మనకి కాలేజ్ చరిత్రలో ఒక మైలురాయి స్వర్ణోత్సవం అనేది ఒక గమ్యస్థానం ఈ రెండింటితోటి పాటు మనకి అత్యుత్తమైన చారిత్రవాంశకమైన ఎప్పుడు లభించింది జరగంది అమ్మ స్వర్ణోత్సవం వస్తుంది సో ఈ మూడింటికి కీలకమైన సమయం ఇది ఈ మూడు మనం సమన్వయించుకుంటా బేరీస్ చేసుకుంటా చక్కగా ఎలా ముందడుగు వేస్తాం అనేది మనం ఆలోచించుకోవాలి మనం కొంచెం వెనక్కి వెళ్ళి చూసుకుంటే 1970లో అమ్మ ప్రాచ్య భాషలకి ఈ కళాశాల ఓపెన్ చేసింది ప్రాచ్య భాషలు ఎందుకు ఎన్నుకుంది అమ్మ మామూలు సాధారణ కాలేజీ ఎందుకు స్థాపించలేదు అంటే ప్రాచ్య భాషల్లో మన సంస్కారం ఉంది మన సంస్కృతి ఉంది మన సనాతన ధర్మం ఉంది అవి వ్యాప్తి చెందాలంటే ఈ భాషలు అవసరం సరే ఇక్కడ మనం ఆలోచించవలసిందంటే ఏ భాష అయినా ఎలా వ్యాప్తి చెందుద్ది ఎలా విస్తారం అవుద్ది అనేది కొద్దిగా క్లుప్తంగా చెప్పుకోవాలి భాష అనేది నాగరికతతోటి ప్రయాణిస్తుంది ప్రథమంగా తర్వాత ఆర్థిక వ్యవస్థతోటి కూడా మెదులుతుంది మూడవది వ్యాపార సరళిలో కూడా వెళుతుంది ఈ విధంగా మనం ప్రపంచంలో ఉన్న భాషలను పరిశీలించినప్పుడు ఇంగ్లీషు ప్రథమ దశలో వెళ్ళిపోయింది రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అన్నారు ఎందుకంటే కలోనియల్ ఎంపైర్ వలస రాజ్యాల వల్ల వెళ్ళిపోయింది నెక్స్ట్ చూసుకుంటే స్పానిష్ భాష వెళ్ళింది స్పానిష్ భాష సౌత్ అమెరికాలో ఇప్పటికీ చాలా దేశాల్లో సౌత్ అమెరికానే కొంతమంది విజ్ఞులు లాటిన్ అమెరికా అంటారు అక్కడ స్పానిష్ భాష ప్రసరించింది మూడవది ఫ్రెంచి భాష యూరప్ నుంచి కెనడా విస్తారంగా వ్యాపించింది చాలా ప్రాంతాల్లో కెనడా ఫ్రెంచి వాళ్ళనే వ్యవహరిస్తారు ఫ్రెంచ్లోనే వ్యవహారాలు నడుపుతారు అందుకని చాలామంది ఏమంటున్నారంటే ఫ్రెంచ్ కెనడా అన్నారు దాన్ని అంత ఫ్రెంచి కెనడాలోకి వెళ్ళిపోయింది ఇప్పుడు ఇటీవల ఒక 2 దశాబ్దాల నుంచి అమెరికాలో కొరియన్ భాష అంకురార్పణ చేసుకుంటా ఉంది కొరియా ఆలోచించి చూస్తే ప్రపంచంలో సౌత్ కొరియా చిన్న దేశం కానీ ఆ భాషకి ఎందుకు
ప్రాముఖ్యత వచ్చింది అంటే వాణిజ్యపరంగా సౌత్ కొరియా చాలా ఎదుగుతా ఉంది ఈ సరళిలో మనం ఎక్కడ ఉన్నాం ఇండియా అనేటే ఇండియా ఆల్రెడీ ఒక విధంగా ప్రముఖ స్థానంలో వస్తుందనే చెప్పుకోవచ్చు ప్రపంచ బ్యాంక్ సర్వేల్లో కొనుగోలు శక్తిలో రెండో స్థానంలో ప్రపంచంలో ఉందని చెప్తున్నారు ఏ అంచనాలు ఏమైనా 135 కోట్ల ప్రజలంటే ఆ కొనుగోలు శక్తి చాలా ఎక్కువ ఉంటుంది తక్కువైనా కూడా చాలా ఎక్కువ ఉంటుంది సగటున పర్ క్యాపిటాలో తక్కువన్న కాబట్టి ఇండియా ఇప్పుడు ప్రపంచంలో ఇంకొక 10 సంవత్సరాల నా ఉద్దేశం ప్రముఖ స్థానంలోకి వస్తుంది చైనా చాలా ప్రగతి సాధించినప్పటికీ ఈవెన్ సోలార్ స్పేస్ స్టేషన్ కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు ఇటీవల వచ్చింది అంత ప్రగతి సాధించినప్పటికీ చైనా మూసిన తలుపు లోపలేమవుతుందో తెలియదు ఓపెన్నెస్ ఉండదు ట్రాన్స్పరెన్సీ ఉండదు కాబట్టి తప్పకుండా అగ్రస్థానం ఇండియాది వస్తుంది ఎప్పుడైతే ఇండియా అగ్రస్థానానికి వచ్చిందో మన భాషలకు ప్రాముఖ్యత వస్తుంది మన భాషల్లో ముఖ్యంగా సంస్కృతానికి ప్రాముఖ్యత వస్తుంది తెలుగు కూడా వస్తుంది సంస్కృతం అని ఎందుకు అంటున్నానంటే లింగ్విస్ట్స్ భాషా కోవిదులు పండితులు చాలామంది ఏమన్నారంటే సంస్కృత్ ఇస్ ది మదర్ ఆఫ్ ఆల్ లాంగ్వేజెస్ అన్నారు చాలా శబ్దాలు మాతృకలు సంస్కృతంలో ఉన్నాయన్నారు లింగ్విస్టిక్స్ లాంగ్వేజ్ అక్కడ పక్కన పెడితే ప్రాచీన విజ్ఞానం అంతా సంస్కృతంలో ఉంది ఉదాహరణకి క్వాంటమ్ థియరీస్ వదిలిపెట్టి చెప్పినంతా చాలా మటుకు మన మంత్రపుష్పంలో ఉంది మంత్రపుష్పంలో యోపాం ఆయతనం లేదా యోపాం పుష్పం లేదా ఏ ఇక్కడ ఎన్నో చెప్పారు వాళ్ళు అవన్నీ సృష్టికి మూలమైన జీవానికి మనుగడ మూలమైన మానవాళికి అవసరమైనవి అవన్నీ ఆ మంత్రపుష్పంలో చెప్పారు మంత్రపుష్పమే కాదు చాలా వేదాంత రహస్యాలు జీవన రహస్యాలు సృష్టి విధానాలు అనేకం సంస్కృతంలోనే ఉన్నాయి ఇది మనం కాదు విదేశాలు కూడా గమనించినవి అందుకని ఇప్పుడు జర్మనీలో ఉంది ఈవెన్ ఈ మధ్య చదివాను ఐర్లాండ్లో ఒక చిన్న పబ్లిక్ స్కూల్లో సంస్కృతం నేర్పుతా ఉన్నారు జర్మనీలో సంస్కృతం ఉంది ఈవెన్ ఇటీవల కాలంలో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ సంస్కృత పేరుతో మొదలుపెట్టారు కాలిఫోర్నియాలో లెజిస్లేటివ్ అసెంబ్లీ సంస్కృత పేరుతో మొదలుపెట్టారు సంస్కృతం యొక్క శాంతి మంత్రాలతో అంటే వాళ్ళు అవగాహన చేసుకున్నారు ఇంత లోతైన భావాలు సైన్స్కి కూడా క్వాంటమ్ థియరీకి కూడా అందని భావాలు సంస్కృత భాషలో ఉన్నాయి కాబట్టి అమ్మ చాలా అమ్మ ఏ పని చేసినా చాలా చాలా మన దృష్టికి అందని దూరంలో దాని ప్రయోజనం ఉంటుంది వస్తూ ఉంటుంది అందుకని అమ్మ సంస్కృత పాఠశాల తెలుగు ప్రాచ్య భాషలకి ప్రాముఖ్యత ఇచ్చింది తెలుగు కూడా ఇటీవల కొన్ని అమెరికన్ యూనివర్సిటీస్లో పెడుతున్నారు ఈ అవకాశాలన్నీ అందిపుచ్చుకోవాలి మనం అయితే ఇక్కడ ఏంటంటే ఈ సమయంలో స్వర్ణోత్సవం అయ్యి కాలేజీ డే అయ్యి అవతల అమ్మ శత జయంతి ఉన్న సందర్భంలో మనం చేసుకోవాల్సింది ఏంటంటే మొట్టమొదటిగా మనం సింహావలోకనం చేసుకోవాలి మనం ఏం చేసాము 50 సంవత్సరాలు ఎలా వెళ్ళాం మన ప్రగతి ఎలా ఉంది ఎటు ఏ మార్గంలో పయనించాం అనేది సింహావలోకనం చేసుకోవాలి ఆ సింహావలోకనం అయినాక సుదీర్ఘమైన అత్యంత లోతైన ఆత్మావలోకనం చేసుకోవాలి ఇక్కడి నుంచి ఎలా వెళతాం దిశానిర్దేశం ఏమిటి ఎట్లా వెళ్ళాలి ఏమిటి ఏంటి మన బలమైన స్ట్రెంగ్స్ ఏమిటి అని మనం ఆలోచించుకుని ముందుకెళ్ళాలి ఏమిటి మన రిసోర్సెస్ మన వనరులు ఏంటి మన వ్యక్తులు ఏంటి వీటిల్లో ముందుకు ఎలా వెళ్తామని ఈ విషయానికి వచ్చినప్పుడు సాధారణంగా ఒక కాలేజీ నుంచి ఒక విద్యార్థి బయటికి వెళ్తే ఉత్తీర్ణుడయ్యాడు ప్రథమంగా అనుకుంటాం ఉత్తీర్ణుడు అంటే సర్టిఫికేట్ వచ్చింది ఉద్యోగం వస్తుంది జీవనోపాధి వస్తుంది కానీ ఆ ఉత్తీర్ణుల్లో ఇంకో వ్యక్తి ఉంటాడు వ్యక్తి వ్యక్తిత్వం రెండు ఉంటాయి ఆ ఉత్తీర్ణుల్లో అవి కూడా సరిగ్గా ఉండాలి ఆ వ్యక్తి వ్యక్తిత్వం ఎలా మనం బయటికి పంపుతున్నాం అనేది ఆలోచన సామాజిక స్పృహ సానుభూతి సంస్కారం సంస్కృతి ఉదారత దయ కరుణ దక్షత సమర్థత స్ఫూర్తి కార్యసాధన కార్యశీలత ఇవన్నీ వ్యక్తికి కావాలి అలా వ్యక్తికి ఉన్నప్పుడు వాడిని మిగతా వాళ్ళు ఆ వ్యక్తిని కోరుకుంటారు వ్యక్తి అడగక్కర్లా వివేకానంద ఒక మాట అంటాడు బికమ్ ఏ స్వీట్ హ్యాండ్స్ విల్ కమ్ బై దెమ్సెల్వ్స్ అంటాడు బికమ్ ఏ స్వీట్ అంటే అక్కడ తీర్పనే కాదు నీ వ్యక్తిత్వం అంత ఎదిగితే మిగతా వాళ్ళు వాళ్లే వస్తారు నీ దగ్గరికి నువ్వు పరిగెత్తక్కర్లా నీకోసం వాళ్లే వస్తారు అలాంటి వ్యక్తుల్ని మనం తయారు చేయాలి
అయితే ఇప్పటి వరకు మనం ఏ స్థాయిలో ఉన్నాం అనేది ఒకసారి సింహావలోకనం చేసుకుంటే పాఠ్య పుస్తకాలు పాఠ్యాలు పరీక్షల వరకు మనం బాగానే ఉన్నాం, రివల్ట్స్ బాగానే ఉన్నాయి. ఈవెన్ ఇదేమనాలంటే మన కమిషనర్ కూడా ఇటీవల ఓపెన్గా బాగుందని మనల్ని ప్రశంసించింది. కానీ వ్యక్తులుగా వ్యక్తిత్వంగా ఎలా చేస్తున్నాం అనేది రెండో కోణం ఏంటి, అది కూడా పూర్వ విద్యార్థులు చూస్తే చాలా మటుకు కొన్ని తరాల్లో అయిందనే మనం గట్టిగా చెప్పుకోవాలి. వాళ్ళు మనకు అది నిరూపించారు. ఇక్కడ నుంచి ముందుకు ఎలా వెళతాం అంటే వ్యక్తిత్వం, వ్యక్తి వికాసం, పర్సనాలిటీ, సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్, బిహేవియర్, సోషల్ ఇంటరాక్షన్, ఇవన్నీ కావాలి. సంఘంలో ఎలా నడుచుకుంటాం, సంఘంలో బాధ్యతలు ఎలా తీసుకుంటాం, సాటి మానవులతో ఎలా మోగుతాం, ఎలా నిర్వహిస్తాం, ఏ కార్యం ఎలా చేస్తాం, దక్షత, స్ఫూర్తి ఇవన్నీ కావాలి. ఇక్కడ ఏంటంటే మనకి ఎక్కడ లోపం వచ్చిందంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మెకాలే ఎడ్యుకేషన్ సిస్టమ్గా దశాబ్దాలు శతాబ్దాలు పడిపోయింది. అది ఓన్లీ గుణస్థాన్ని తయారు చేస్తుంది. అదే అమెరికాలో అయితే కాలేజ్ గ్రాడ్ అంటే వాడు బయట వాడు చాలా ఏదైనా చేయగలడు అనుకుంటారు, సొంతంగా ఏదైనా స్టార్ట్ చేయగలరు, ఆ నమ్మకం వాళ్ళకు ఉంటుంది. ఎందుకని వాళ్ళ ట్రైనింగ్ అట్లా ఉంది, మనిషిని అన్ని కోణాల్లో తీర్చిదిద్దుతారు. ఇప్పుడు దీనికి మనం పునాది రాళ్ళు వేయాలి. ఎట్లా మన వ్యక్తి బయటకు వెళ్ళాడంటే ఇలా ఉండాలి, వీటికి ఏమేం చేయాలి, ఈ సాఫ్ట్ స్కిల్స్, పర్సనల్ వ్యక్తిత్వ వికాసం, జనరల్ నాలెడ్జ్, లోకం పోకడ, దక్షత, సమర్థత, నిర్వహణ, స్ఫూర్తి ఇవన్నీ ఎట్లా వస్తాయి. కానీ అవేం బ్రహ్మ విద్య కాదు, చాలా సంస్థలు అవి చేసి చూపెడుతున్నాయి. వాళ్ళ ప్రోడక్ట్స్ సెయింట్ స్టీఫెన్స్ ఢిల్లీ కాలేజ్, ప్రతి ప్రోడక్ట్ టాప్గానే ఉంటాడు. లయోలా కాలేజ్, జేవియర్స్, సెయింట్ జేవియర్స్, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్, అలాంటివి ఉన్నాయి సంస్థలు. లయోలా కాలేజ్ తయారు చేస్తున్నారు వ్యక్తుల్ని, వాళ్ళు చేసినప్పుడు మనము చేయగలం. కాకపోతే దానికి ఏమి ఇన్పుట్స్ కావాలి, ఏమి ఓనర్లు కావాలి, ఏ విధంగా చేయాలి అని ఒక ఆలోచన. ఇంకొక సంతోషం కలిగింది ఏంటంటే నాకు ఈ విధమైన కృషి కూడా ఈ మధ్యన మొదలైంది. కాలేజ్ వాళ్ళు చొరవ తీసుకుని ఇంగ్లీష్ మ్యాథ్స్ ఒక ఆయన తీసుకొచ్చి స్పోకెన్ ఇంగ్లీష్ గురించి నిర్వహించారు. అట్లాగే కొన్ని కొన్ని పరీక్షలు అవి కూడా ఇటీవల రెండు మూడు జరిగినాయి. అవన్నీ చూసినప్పుడు నాకు మనసులో ఎంతో సంతోషం కలిగింది. ఇంకొంచెం వీటిని ఫైన్గా చేసి ఖండాలు, మేజర్ వ్యవస్థలు, పర్సనాలిటీ, బిహేవియర్, బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ ఇన్పుట్స్గా ఇవ్వచ్చు. మన దగ్గర చేరిన విద్యార్థి పీడీసీలోనే చేరాడంటే 2 ఇయర్స్ ఉంటాడు, పీడీసీ నుంచి డిగ్రీ వరకు చేశాడంటే 5 సంవత్సరాలు ఉంటాడు. ఇది చాలా కాలం. ఇంత సమయంలో మనిషి ఎంతైనా సాధించవచ్చు. మామూలుగా పెద్ద పెద్ద కోర్సులు ఎగ్జిక్యూటివ్ సెషన్స్ అవర్స్లోనూ డేస్లోనూ ఉంటాయి, 2 డేస్లో పెడతారు. దానికి వాళ్ళు 1000 లక్షలు ఛార్జ్ చేస్తారు. కాబట్టి ఇంత సమయం మన దగ్గర పిల్లలు ఉన్నారంటే వీళ్ళని చక్కగా మెరికల్ లాగా తీర్చిదిద్దచ్చు. బాడీ లాంగ్వేజ్, మేనర్స్, బిహేవియర్, అడ్జస్ట్మెంట్, సోషల్ ఇంటరాక్షన్ ఇవన్నీ తెలుగులో చెప్పాలంటే సామాజిక దక్షత, సామాజిక చర్యలు, సంఘంలో కలవటం, సంఘంలో అందరితో కలిసి టీంలాగా పనిచేయటం, మనస్సు ఎదగాలి. క్వాలిఫికేషన్ అనేది బయటది, లోపల నుంచి మనిషి ఎదగాలంటే మనస్సు, హృదయం ఎదగాలి. అవి ఎదిగి దానికి నాలెడ్జ్ తోడ్పడితే ఆ వ్యక్తికి తిరుగులేదు. ఇంకోటి ఏంటంటే మీకు అవకాశాలు చాలా ఉన్నాయి, కానీ మీరు కళ్ళు తెరిచి విస్తారంగా చూడాలి. సంస్కృతం వీటితోటి మంచి ఇంగ్లీషు, కంప్యూటర్ స్కిల్స్, జనరల్ స్కిల్స్ అన్నీ ఉంటే మీరు విదేశాలకు వెళ్ళొచ్చు స్ట్రైట్. అలాంటి అవకాశాలు కూడా ఉన్నాయి, చాలా అవకాశాలు ఉన్నాయి. మన దృష్టి సారించి విస్తారంగా ఆలోచించి చూసి గమనిస్తే ఎన్నో అవకాశాలు ఉన్నాయి. మన పాఠశాల కరస్పాండెంట్ గారు, పెద్దలు శ్రీమన్నారాయణ గారు, రాఘవేంద్రరావు పూర్వ విద్యార్థులు వీళ్ళందరూ కూడా నాకు అనిపిస్తుంది ఆల్రెడీ వీళ్ళు ఇది గమనించి నేను చెప్పకముందే ముందంజ వేసి 2-3 అడుగులు వేశారేమో అని అనిపిస్తుంది. ఇందుకు వీళ్ళని తప్పకుండా అభినందిస్తా, కంగ్రాచులేట్ చేస్తా. ఈ స్ఫూర్తితోటి రేపు అమ్మ శత జయంతిలో కూడా మీరు మళ్ళీ కాలేజీ అయ్యేటప్పటికి అమ్మ శత జయంతి చాలా మటుకు జరుగుతూ ఉంటుంది, కొంత అయి ఉంటుంది. అందులో కూడా పూర్వ విద్యార్థులు అందరూ, అపూర్వ విద్యార్థులు అపూర్వంగా
సాటి లేకుండా పార్టిసిపేట్ చేసి అమ్మ సత్యజయంతిలో కూడా పాల్గొని దాన్ని నిర్వహిస్తారని ఇక్కడ వాళ్ళు కూడా అందరూ పాల్గొంటారని అమ్మ తన విశేషమైన కళలతో ఈ కాలేజీని అమృతస్థాలతో స్థాపించిందని సోదరి సుగుణ ఇందాక ప్రస్తావించింది. ఇప్పుడు ఆ అమృత వీక్షణతోటి ఇంకా ఎత్తుగా ఇంకా పైకి ఇంకా ఎత్తులు ఎదిగి అంతంత ఎదిగి అలా ఇంతింత అని అంటాడు కదా భాగవతంలో, అట్లా ఎదిగి మీరందరూ మంచి వ్యక్తులై సంఘంలో పేరు తెచ్చి ఈ మాతృ సంస్థకు కూడా పేరు తెచ్చి మిమ్మల్ని మీరు స్థాయిగా తీర్చిదిద్దుకుని చక్కగా ఇక్కడి నుంచి ఉత్తీర్ణులైన విద్యార్థులు, తీర్చిదిద్దబడిన పౌరులు, తీర్చిదిద్ది సామాజిక స్పృహ ఉన్న వ్యక్తులు, అద్భుతమైన వ్యక్తిత్వం గల మనుషులు అయి బయటికి వెళ్తారని నేను ఆశిస్తూ అమ్మని దీనికై తన విశేష అనుగ్రహం, తన విశేషమైన కరుణావీక్షణ మీ అందరి మీద ప్రశంసించాలని అర్థిస్తా. నాకు ఈ అవకాశం మీరు ఇచ్చినందుకు కృతజ్ఞతాభివందనాలు మీకు తెలుపుకుంటా నేను ఇంతటితో మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. విద్య విలువ ఏమిటో, అందులోనూ సంస్కృత విద్యకున్న ప్రాధాన్యం ఏమిటో, ఇక్కడ అమ్మ కరకమలాల మీదుగా నెలకొల్పిన మాతృశ్రీ ఓరియంటల్ విద్యార్థులు ఇటు విద్యారంగంలో అటు జీవిత రంగంలో సాధించిన సంక్షిప్త సుందరంగా సభా ప్రారంభకులు మాన్య సోదరులకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు. సంస్కృత సాహిత్యం వాల్మీకి రామాయణంతో అయితే ఆ రామాయణానికి మూలం వేదం అన్నారు, వేదమే రామాయణంగా వచ్చింది అన్నారు. తెలుగు సాహిత్యం మహాభారతంతో ప్రారంభమైతే నన్నయ్య మహాకవి ఆంధ్ర మహాభారతానికి శ్రీకారం చుట్టిన రాజమహేంద్రవరం పట్టణంలో మనం నిలబడి గోదావరి నది వంక ఒక్కసారి చూస్తే ఏ పోలవరంలోనో మరో ఆనకట్ట కడితే కానీ నిరోధించడానికి అవకాశం లేనంత ఉధృతంగా పరవళ్ళు తొక్కుతూ గోదావరి నది కనిపిస్తుంది. గోదావరి ముందుకు వెళుతుంటే మన ఆలోచనలు వెనక్కి వెళితే ఎక్కడి నుంచి వచ్చింది గోదావరి అంటే పాపికొండలు, భద్రాచలం, మహారాష్ట్ర సీమలు, నాసిక, త్రయంబకం. తెలుగులో ఆది కావ్యమైన నన్నయ్య మహాకవి నుంచి వెలువడిన వాక్కునకు మూలం నాసిక త్రయంబకం, ముక్కుకు పైభాగంలో ఉన్న మూడవ కన్ను. ఆ మూడవ కన్ను తెరుచుకున్నప్పుడు వేదం వెలువడింది. పుట్టక ముందే మూడవ కన్ను తెరుచుకున్న అమ్మ వేద ధర్మాన్ని జగద్వ్యాప్తం చేయడానికి సంస్కృత కళాశాలను ఇక్కడ స్థాపించింది. భేద దృష్టిని తొలగించేదే వేద దృష్టి అని లోకానికి నిరూపించడానికి అఖండమైన ప్రేమతత్వాన్ని విద్యకు నేపథ్యంగా ఏర్పాటు చేసింది. అందువల్ల ఇక్కడ విద్యార్థులు కేవలం చదువుకుని డిగ్రీలు మాత్రమే సంపాదించిన వారు కాదు, చదువు తత్వం తెలిసి డిగ్నిటీని కూడా సంపాదించుకున్నారు. వివిధ రంగాలలో అఖండ విజయాలు సాధించి మేము మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల విద్యార్థులమని సమాజంలో గౌరవప్రదమైన స్థానాన్ని తాము పొందుతూ కళాశాలకు కూడా అందిస్తూ ఎప్పుడైనా పలకరిస్తే ఇదంతా అమ్మ దయ అంటున్నారు. అంత ఎదిగిన మా విద్యార్థులను హృదయపూర్వకంగా అభినందిస్తూ ఇప్పుడు కార్యక్రమంలో ఒక మధుర గీతాన్ని విందాం శ్రీమతి శైలజ గారు. జయ హో మాతా. నీ కొరకై నేనున్నా, నీ కొరకై నేనున్నా, లేరమ్మా భువి నీ కన్నా, నీ కొరకై నేనున్నా, లేరమ్మా భువి నీ కన్నా,
నీవని అనలములోని జ్వలనము నీవని అనిలములోని చలనము నీవని అనలములోని జ్వలనము నీవని సలిలం మందలి క్షాళన నీవని సర్వోత్తమము సహనము నీవని నీ కొరకై నేనున్నా లేరం సుందర వీణా నాదము నీవని నీ అవలోకనే ఆలాపనగా సుందర వీణా నాదము నీవని సత్యము నీవని నిత్యము నీవని సర్వము నిండిన బ్రహ్మ నీ కొరకై నేనున్నా లేరమ్మా భూమి నీ కన్నా నీ కొరకై నేనున్నా నీ కొరకై నేనున్నా ధన్యవాదాలండి. కార్యక్రమంలో ఇప్పుడు విశిష్ట సత్కారం విశిష్టులైన వారికి చేసే సత్కారం, విశిష్టతామూర్తి అయిన అమ్మ ఒడిలో చేసే సత్కారం, విశిష్టమైన కుటుంబం నుంచి ఆ సంస్కారాన్ని పుణికిపుచ్చుకున్న మహనీయులకు చేసే సత్కారం, తన తల్లి నుంచి ఆధ్యాత్మిక చింతనను, తన తండ్రి గారి నుంచి సేవా తత్పరతను రంగరించుకుని అమ్మకు నిజమైన వారసుల అన్నట్లుగా భావపురి బ్రాహ్మణ సమాఖ్యకు అధ్యక్షులుగా అశోక కన్వెన్షన్ హాల్ అధిపతిగా వివిధ రంగాలలో చక్కని సేవలు అందిస్తున్న మాన్యులు, నిరాడంబరులు, ఆత్మీయ సోదరులు శ్రీ నారాయణ గారిని మనం సత్కరించుకునే మంచి అవకాశాన్ని అమ్మ మనకు అనుగ్రహించింది. శ్రీ నారాయణ గారు వారి అర్ధాంగితో కలిసి వేదిక ముందు భాగంలో ఉన్న ప్రత్యేకమైన ఆసనాలను అలంకరించవలసిందిగా నిండు మనస్సుతో ప్రార్థిస్తున్నాను. శ్రీ నారాయణ గారు వారి సతీమణి గారు మరండి. మన ప్రియతమ సోదరులు శ్రీ బ్రహ్మాండం రవీంద్రరావన్నయ్య గారు, శ్రీమతి వసుంధరక్కయ్య ఈ సత్కార కార్యక్రమాన్ని నిర్వహిస్తే బాగుంటుందని అమ్మ కోరుకుంటోంది. ముందుగా సుమహారాన్ని పుష్పగుచ్ఛాన్ని సమర్పిస్తారు. అనంతరం ఒక అందమైన శాలువను వారి గళసీమలో అలంకరిస్తారు. నూతన వస్త్రాలను చిత్రపట రూపంలో ఉన్న చిన్మయమూర్తి అమ్మను జ్ఞాపకగా అందించి వారి శిరస్సులపై
ఆశీస్ సుమవృష్టిని కురిపిస్తారు. ఇది శుభోదయం, ఇది మహోదయం. సేవా రంగంలో శిఖరాలు అధిరోహించిన ఒక మహనీయుడికి సేవకు మారుపేరైన అర్కపురిలో సత్కారం జరగడం, ఇది సత్కారం కాదు, ఇది ఒక సత్కార్యం. నారాయణ గారిని చూస్తుంటే అచ్చం వాళ్ళ నాన్నగారే కనిపిస్తున్నారు. స్వరూపంలోనే కాదు స్వభావాల్లో కూడా నాన్నగారే వారసత్వాన్ని పుణ్యపుచ్చుకున్న వారసులు నారాయణ గారు. ఈయన లాలన్నయ్యకు మంచి స్నేహితులు. లాలన్నయ్య ఉంటే ఈరోజు చాలా సంతోషపడేవారు. మరి మాట్లాడతారుగా. కోరినంతనే అంగీకరించి ఈ సత్కారాన్ని నిర్వహించిన శ్రీ రవీనయ్య గారికి, వసుంధరక్కయ్యకు కృతజ్ఞతలు సమర్పిస్తూ, సత్కారాన్ని స్వీకరించిన శ్రీ నారాయణ గారు ఇప్పుడు తమ మనస్సును ఆవిష్కరిస్తారు. స్పందన శ్రీ నారాయణ గారు. సన్మానం యాక్చువల్గా మా నాన్నగారికి జరగాల్సింది. మా నాన్నగారు పేరు కాబట్టి వారి తరఫున మా నాన్నగారి తరఫున నాకు చేశారు కాబట్టి మా నాన్నగారికి చెందినట్టే మా నాన్నగారికి చెందినట్టే అనుకోవాలి. చాలా సంతోషం ఈ శుభదినాన ఇలా సన్మానం చేయించుకున్నందుకు. చేసిన వారికి చాలా కృతజ్ఞతలు. నేను జిల్లెళ్ళమూడితో నాకు 2-3 ఏళ్ళ నుంచి నాకు సంబంధం ఉంది. నాకు 2-3 ఏళ్ళ నుంచి అంటే నాకు ఇప్పుడు 70 ఏళ్ళు, దాదాపు 67 ఏళ్ళ నుంచి నాకు ఈ జిల్లెళ్ళమూడితో అనుబంధం ఉంది. నాకు బాగా గుర్తు, నేను 3 ఏళ్ళప్పుడు మా అమ్మ నాన్నలతో కలిసి జిల్లెళ్ళమూడి వచ్చినప్పుడు, ఆ రోజుల్లో రోజుకి 1-2 బస్సులు ఉండేవి బెదనందిపాడికి. ఆ బస్సుల్లో వచ్చి 7 మైల్ దగ్గర దిగి అక్కడి నుంచి రోడ్డు కూడా ఉండేది కాదు. ఆ రోజుల్లో ఎటు వెళ్ళాలో తెలియదు, దారి ఉండేది కాదు. అమ్మ దయో లేకపోతే అమ్మ పంపించిందో తెలియదు, కానీ 2 కుక్కలు 7 మైల్ దగ్గర ఉండేవి. మేము దిగంగానే మాకు అవి దారి చూపిస్తూ పొలం గట్ల మీద వంకర టింకలుగా నడుచుకుంటూ మమ్మల్ని అనుసరిస్తూ మళ్ళీ మేము ఎక్కడన్నా తప్పిపోతామేమో అని మళ్ళీ మేము వచ్చేదాకా ఆగి ఆ కుక్కలు 2 కుక్కలు అమ్మ సన్నిధి దాకా తీసుకొచ్చేవి. మళ్ళీ అమ్మ సన్నిధి మేము మళ్ళీ వెనక్కి బయలుదేరినప్పుడు మళ్ళీ మాకు రెడీగా ముందు నడిచేవి, మాకు దారి చూపిస్తూ. అది మాకు దారి తెలియదేమో అని చెప్పి అమ్మ పంపించారు దూతలు. అట్లా
అమ్మ తన బిడ్డల్ని ఎప్పుడు అలా చూస్తూ వారి మీద దయతో వారి యోగక్షేమాలు చూసుకుంటూ ఉండింది. అలాంటి చోట అమ్మ సన్నిధిలో అమ్మగారి అబ్బాయి చేత ఇలా సన్మానం చేయించుకోవడం అనేది నిజంగా నేను చాలా రుణపడి ఉన్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మేనేజ్మెంట్ వారికి చాలా ధన్యవాదాలండి. నమస్తే. తనకు జరిగిన సత్కారానికి హృదయపూర్వకంగా స్పందించి సమాధానం అందించారు ఆత్మీయతతో ఆర్ద్రంగా శ్రీనారాయణ గారు. శ్రీనారాయణ గారికి వారి సతీమణి గారికి మన కళాశాల పక్షాన శ్రీ విశ్వజననీ పరిషత్ ట్రస్ట్ పక్షాన హృదయపూర్వకంగా కృతజ్ఞతలు సమర్పిస్తూ సెలవు తీసుకుంటాం. అయ్యో, ముఖ్యమైన బాధ్యత నిర్వహించవలసిన అవసరం ఉన్న కారణం చేత వారు సభ నుంచి బయలుదేరి వెళుతున్నారు. ఇలాంటి సందర్భంలో కూడా మన కోరిక అంగీకరించి సభకు ఇచ్చేసినందుకు వారికి మరొక్క మారు ధన్యవాదాలు తెలియచేస్తూ కార్యక్రమంలో ముందుకు వెళ్ళాం. తరువాతి కార్యక్రమం కూడా మరో సత్కారం. ఇంతకు ముందు జరిగింది విశిష్ట అతిథి సత్కారం అయితే ఇప్పుడు జరగబోయేది ఆత్మీయ అతిథి సత్కారం. మనం ఎంచుకున్న ఆత్మీయ అతిథి, నిజానికి ఆత్మీయ శబ్దమే సరిపోతుంది కానీ అతిథి శబ్దం సరిపోదు. ఎందుకంటే వారు అందరింటిలో వారు చిరకాలంగా జిల్లెళ్ళమూడిలో ఎన్నో సేవా కార్యక్రమాలలో అర్చన కార్యక్రమాలలో పరిపూర్ణమైన మనస్సుతో పాల్గొంటూ అమ్మ ప్రబోధించిన ఆధ్యాత్మిక చింతనను సేవగా మలచుకుని జీవితానికి ఒక మంచి మార్గాన్ని ఎన్నుకుని 10 మందికి ఆదర్శంగా నిలిచిన మాన్య మహోదయులు. అటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు కానీ ఇటు సేవా కార్యక్రమాలు కానీ వారికి ఎంతో ప్రీతిపాత్రమైనవి. మనందరికీ తెలిసిన వారు మాన్య సోదరులు శ్రీ టిటి అప్పారావు గారు, తూనుగుంట్ల త్రిలోక అప్పారావు గారు. విద్యార్థి కార్యకర్తలు మా వాళ్ళు సామాన్యులు కాదు, ఆంజనేయులు లాంటి వాళ్ళు. ఆంజనేయుడు సంజీవుని పర్వతం తీసుకొచ్చిన తర్వాత లక్ష్మణుడు బతికిపోయిన తర్వాత మళ్ళీ తీసుకెళ్లి హిమాలయాల దగ్గర పెట్టొచ్చట. కావాలంటే తెచ్చుకోవచ్చు కదా అని మా విద్యార్థులు ఆ హిమాలయ పర్వతాన్ని ఇక్కడికి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను. మళ్ళీ అప్పారావు అన్నయ్య గారిని వేదిక ముందు భాగంలో ఉన్న ప్రత్యేకమైన ఆసనాన్ని అలంకరించవలసిందిగా ఆహ్వానిస్తూ, మరి అప్పారావు అన్నయ్య గారిని నేనేదో 2 మాటలు చెప్పాను కానీ యథార్థంగా పరిచయం చెయ్యాలి. ఎవరు పరిచయం చెయ్యాలి? ఎవరు పరిచయం చేసినా ఇబ్బందే, ఎందుకంటే అప్పారావు అన్నయ్య గారిని గురించి 5 నిమిషాల్లో చెప్పడం అసాధ్యం. 5 గంటలు చెప్పవలసినన్ని విశేషాలు ఉన్నాయి. అయినా అన్ని విశేషాలను సంక్షిప్తంగా చెప్పగలిగిన వారు, అత్యంత ఆత్మీయులు, అప్పారావు గారి హృదయం అర్థం చేసుకున్నవారు ఎవరు అని బాగా ఆలోచించినప్పుడు మన కళాశాల కరస్పాండెంట్ గారికి తోచిన ఒకే ఒక్క వ్యక్తి మాన్య సోదరులు శ్రీ బొప్పూడి రామబ్రహ్మ అన్నయ్య గారు. రామబ్రహ్మ అన్నయ్య గారు చెప్తే అప్పారావు అన్నయ్య గారిని గురించి మనకు చాలా సంతృప్తిగా ఉంటుంది. ఆ మాటలు ఎంత సంక్షిప్తంగా ఉంటాయో అంత సమగ్రంగా కూడా ఉంటాయి. రామబ్రహ్మ అన్నయ్య గారిని వేదిక వద్దకు వచ్చి అప్పారావు అన్నయ్య గారిని పరిచయం చేయవలసిందిగా కోరుతున్నాను. ఆంధ్ర బ్యాంకులో బాధ్యత గల ఆఫీసరుగా తమ పదవులు నిర్వహించి జిల్లెళ్ళమూడిలో శ్రీ విశ్వజననీ పరిషత్తులో అధ్యక్ష స్థానాన్ని చిరకాలం అలంకరించి మనందరికీ మార్గదర్శకులుగా ఉన్నవారు, మాటల కంటే చేతలకు ప్రాధాన్యమిచ్చే మనస్తత్వం కలిగిన వారు మాన్య సోదరుడు రామబ్రహ్మం గారు. విద్యాస్వరూపిణి
అమ్మ పాదపద్మాలకు నమస్కరిస్తూ ఈ సమావేశంలో ఉన్న పెద్దలందరికీ పాదాభివందనాలు చిన్నలందరికీ నా ఆశీస్సులు ఈ రోజు మన కళాశాల దినోత్సవం చేసుకున్న సందర్భంలో అపర అనయ్య గారిని సత్కరించుకోవడం మనకు వచ్చినటువంటి ఒక మంచి అవకాశంగా నేను ఫీల్ అవుతున్నాను. అన్నయ్య గారితో పరిచయం నాకు 1975 నుంచి, అంటే 47 సంవత్సరాలు. ఒక్కోసారి మేమిద్దరం వాదించుకుంటే వీళ్ళిద్దరూ ఈ జన్మలో మళ్ళీ మాట్లాడుకోవాలన్నంతగా ఉండేదన్నమాట. చూసిన వాళ్ళు వీళ్ళిద్దరూ మళ్ళీ ఈ జన్మలో కలవరు మాట్లాడుకోరు అనుకునే అంత తీవ్రంగా మాట్లాడుకునేవాళ్ళు అన్నమాట. విద్య అనేది ఏదో ఒక కళాశాలలో ఒక డిగ్రీలు పుచ్చుకున్నంత మాత్రం చేత వచ్చేటటువంటిది కాదు. అది నిత్యము అత్యంతవలసినటువంటిది, అభ్యసించవలసినటువంటిది. ఆయన చదువుకున్నది 7వ తరగతి, కానీ 40 రోజులు భగవద్గీత మీద కంటిన్యూస్గా ఏలూరులో సాయి మందిరంలో ఉపన్యాసాలు చెప్పారు గంటకాడికి. లలితా సహస్రనామాలతో కూడా 40 రోజులు చెప్పారు. అయినా పూర్తిగా సహస్రనామాలు కంప్లీట్ కాలేదు, 40 రోజులు చెప్పిన. అంటే ఎంత పరిణితి చెందగలిగితే మైక్ ముందు నుంచుని గంటసేపు మాట్లాడగలుగుతారో మీరు ఊహించుకోండి అమ్మా. మీరందరికీ ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులకు నేను కోరేది ఏంటంటే, మీరు భాషారూపమైనటువంటి అమ్మని నిత్యం అభ్యసించకపోతే వీలు కాదు. అందుకనే అమ్మే లలితా సహస్రనామంలో మనకు ఒక నామం ఉన్నది, అభ్యాస అతిశయ జ్ఞాత అని. అలా అభ్యసించాలి. దానికి మార్గదర్శకుడు అపరాణ గారు అని చెబుతాను అన్నమాట. సరే, ఆయన కళాశాలకి కమిటీ మెంబరు. అంటే విద్య విషయంలో ఏమి ఇచ్చారో నాకు తెలియదు, కానీ విద్యార్థినులకి మాత్రం సరైనటువంటి ఆహారం అందటానికి అనేక సార్లు నేను ఏలూరులో రీజనల్ మేనేజర్ ఉండగా వచ్చిన ప్రతిసారి మా కారులో నూనె డబ్బాలు ఎక్కించుకుని వచ్చేవాళ్ళం. అంటే ప్రతిసారి పిల్లలకి సరైనటువంటి ఆహారం అందించాలంటే తపంతో అన్నపూర్ణాలయానికి. తర్వాత ఆయనకి రైస్ మిల్లు ఉంటే ఆ రైస్ మిల్లు తనదాయి కాకపోకుండా ఏలూరులో ఉన్నటువంటి అనేక మంది రైస్ మిల్లర్ల యొక్క సహాయంతో లారీలు లారీలుగా ధాన్యాన్ని ఇక్కడ తెచ్చుకున్నటువంటి సందర్భాలు నాకు ఎన్నో తెలుసుకున్నాను. అంటే కళాశాలకి ఇది కూడా ఒక చాలా ముఖ్యమైనటువంటి అంగంగా నేను భావిస్తూ అది గుర్తు చేసుకుంటున్నాను అన్నమాట. అంటే అటు విద్యాపరంగా ఆయన ఎంత ఎదిగాడు, తర్వాత ఇక్కడ తీసుకొచ్చి పిల్లలకి సరైనటువంటి ఆహారాన్ని అందించాలి ఎంత తపన పడ్డాడు, ఇది మనకు కావాల్సింది. ఆ హృదయ స్పందన చాలా ముఖ్యమైనటువంటిది. ఆ హృదయ స్పందనకే మనం ఇవాళ గౌరవం చేస్తాం అన్నమాట. అది పోతే నాకు మార్గదర్శకుడు ఆయన. ఇక్కడ నేను అధ్యక్షుడిగా తీసుకునే ముందు నాకు ఇక్కడ ఈ జిల్లాలో ఉండి గురించి సరైనటువంటి అవగాహన లేదు. నాకు అవగాహన కల్పించి నన్ను ముందుకు నడిపించినటువంటి వ్యక్తి, నేను అధ్యక్షుడిగా బాధ్యతలను నిర్వహించడానికి నాకు మార్గదర్శకుడు ఆయన. అంచేత నేనేదైనా ఈ కళాశాలకు కానీ ఈ సంస్థకు కానీ ఏదైనా చేయగలిగితే దానికి మార్గదర్శకుడు ఆయన కాబట్టి నాకు, నేను అతనికి ఎంతో కృతజ్ఞుడై ఉన్నాను. అంచేత ఆ విధంగా కూడా ఆయనకి మనం సన్మానం చేసుకోవటం సముచితం అని. సరే, ఇక ఇది ఇట్లుండగా మాతృశ్రీ ఏలూరు ఆ పరిచయం ఎలా జరిగిందంటే, మాకు ముఖ్యంగా యూనియన్ బ్యాంకులో జిడ్డు మూర్తి గారు అని, ఆయన పూర్తి పేరు కూడా గుర్తులేదు నాకు. ఆయన మామూలుగా అమ్మ యొక్క
స్వర్ణోత్సవ సందర్భంగా నన్ను మాతృశ్రీ పత్రికకి చందాకని వచ్చాడు ముందు వచ్చిన తర్వాత అది కట్టాను అది చదవటం నాకు అభ్యాసం ఉంది కాబట్టి చదువుతున్నాను అన్నమాట ఏ పత్రికలో చూసినా ఏలూరు మాతృశ్రీ అధ్యయన పరిషత్తు చాలా ఎక్కువ యాక్టివిటీస్ చేసేది చేస్తున్నందువల్ల నేను వీళ్ళు బాగా చేస్తున్నారని ఒక అభిప్రాయం ఉంది నాకు అనుకోకోకుండా నాకు ఏలూరు బదిలీ అయ్యింది ఆ బదిలీ అయిన తర్వాత ఈ మాతృశ్రీ అధ్యయన పరిషత్తు ఎక్కడ ఉన్నదని ఎదుర్కొంటూ ఎదుర్కొంటూ వెళితే ఒకసారి వ్యాపార రీత్యా ఒక రైస్ మిల్లోకి ఎంటర్ అయ్యా ఈ మహానుభావుడు అక్కడ కూర్చున్నాడు పైన మాతృశ్రీ అధ్యయన పరిషత్ అని ఒక బోర్డు పెట్టింది అన్నమాట ఓ ఇది ఎదుర్కొంటున్న తీగ ఇక్కడ దొరికిందనుకుని ఈయంతో పరిచయం అయింది ఆ పరిచయం ఇప్పుడు 47 సంవత్సరాలు మా ఇద్దరి స్నేహం అలా గట్టిపడి ఇప్పటి వరకు అదే భావంతో ఉన్నాం ఓ పరస్పర భావ ఎంత ఆయన నాకు చెప్పినా నేను ఆయనకి చెప్పినా ఇద్దరం పోట్లాడుకున్నా ఏదైనా ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఒకరికొకరికి ఉపయోగపడింది మా ఇద్దరికి అంచేత నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మల్లాపేట శివనామూర్తి గారికి ధన్యవాదాలు చేస్తూ నేను ఎక్కువ టైం తీసుకోవట్లేదు అనవసరంగా ఎక్కువ మాట్లాడలేదని మా కనుమ చేసుకుంటాను అన్నయ్య గారికి నా మీద అపారమైన వాత్సల్యం నాకు అసత్య దోషం అంటకూడదని దీక్ష వహించారు ముందుగా వారికి ధన్యవాదాలు అప్పారావు అన్నయ్య గారి వ్యక్తిత్వం ఒకటి రెండు మాటల్లో చెప్పగలిగేది కాదు కానీ కొద్ది మాటల్లోనే కళాశాలల్లో పాఠశాలల్లో చదువుకునే విద్య కన్నా మానవుడు తనలోకి తాను చూచుకుని సాధించే విద్య చాలా విశిష్టమైనది అటువంటి విద్యను సాధించిన మహనీయులు అప్పారావు గారు అన్న విషయాన్ని శ్రీ రామబ్రహ్మన్నయ్య గారు వివరించారు భాగవతాన్ని గురించి మాట్లాడిన భగవద్గీతను వివరించిన లలితా సహస్రనామ స్తోత్రంలోని విశేషాలను వ్యాఖ్యానించిన అమ్మ తత్వంలోని యోగ విశేషాలను విశదీకరించిన అప్పారావు అన్నయ్య గారు అప్పచెప్పినట్లు కాకుండా అనుభవించినట్లు మాట్లాడతారు అది మనందరికీ తెలిసిన విషయం ఏ మహనీయ తత్వాన్ని వంట పట్టించుకున్నారో ఆ తత్వాన్నే ఆచరించటం ఆచరించిన ఆ విశేషాన్నే 10 మందికి పంచడం అన్నయ్య గారికి వెన్నతో పెట్టిన విద్య అన్నయ్య గారిని సత్కరించుకునే ముందుగా మనం ఒక చిన్న బాధ్యతను నిర్వహించుకుందాం మనందరికీ ఆత్మీయురాలు బ్రహ్మాండం వసుంధరక్కయ్య ఈనాడు జ్యోతి ప్రకాశనం చేసి సభకు శుభారంభం చేశారు అక్కయ్యకు చిరు సత్కారాన్ని అందిస్తారు ఈ సభ అధ్యక్షులు మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల కరస్పాండెంట్ ఈనాడు ఈ సభను సంకల్పించి ఈ సభకు రూపకల్పన చేసి ఇది ఇక్కడ జరగాలి ఒక వంక విద్యార్థులు నిన్న కాక మొన్న అంగరంగ వైభవంగా మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల స్వర్ణోత్సవాలు నిర్వహించగా మనమందరం అమ్మ శతజయంతి మహోత్సవాల కోసం పరుగులు తీస్తుండగా ఆ రెండింటి మధ్యలో వచ్చిన ఈ కార్యక్రమాన్ని సంక్షిప్తంగానైనా నిర్వహించుకుందాం సంకేత మాత్రంగా అని భావించిన వారు డాక్టర్ బిఎల్ సుగుణ గారు నిజానికి ఎందరో విద్యార్థులు ఉన్నారు ఒక గజల్ గంగోత్రి ఎంబీడీ శ్యామల ఉంది ఒక జయంతి చక్రవర్తి అఖండ విజయాలు సాధించిన జయంతి చక్రవర్తి ఉన్నాడు శతకాలు పుంఖానుపుంఖాలుగా రాస్తున్న ఉన్నవ గణేష్ ఉన్నాడు ఇలా ఎందరో విద్యార్థులు వివిధ రంగాల్లో అద్భుతమైన కృషిని చేస్తున్నారు మరి యూనివర్సిటీల్లో అధ్యాపక వృత్తిని నిర్వహిస్తున్నవారు పత్రికల్లో మంచి వ్యాసాలు రాస్తున్న రామచంద్రరావు కానీ మన ఎస్ఎల్వి ఉమామహేశ్వరరావు కానీ వాళ్ళని తక్కువగా అనుకోవడానికి వీల్లేదు ఇంతమంది విద్యార్థులు మనకు కళాశాల కీర్తికి కారకులై ఉండగా కొందరు విద్యార్థుల్ని మాత్రమే ఈవేళ సత్కరించుకుంటున్నాం అంటే మిగతా వాళ్ళని కాదని కాదు వరుసలో తప్పకుండా చేస్తాం ఈ సంవత్సరం క్లుప్తంగా మాత్రమే ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నందువల్ల కొద్దిమంది విద్యార్థుల్ని మాత్రమే సత్కరించుకునే అవకాశం కలుగుతున్నది మరుసటి సంవత్సరం మరింత విశేషంగా మీ అందరి సహకారంతో పెద్దల సౌజన్యంతో అమ్మ ఆశీస్సులతో ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని మరింత వైభవంగా మనం నిర్వహించుకోగలమని ఆకాంక్షిస్తూ వసుంధర అక్కయ్యను సత్కరించుకునే అవకాశం మనకు లభించినందుకు అమ్మకు నమస్కరిస్తూ వసుంధరక్కయ్యకు కృతజ్ఞతలు చెప్తూ ఇప్పుడు మనం కార్యక్రమంలోకి వద్దాం శ్రీ అప్పారావు అన్నయ్య గారికి సత్కారం చేయబోయే ముందు అప్పారావు అన్నయ్య గారిని గురించి ఎంత చెప్పినా అది మాటలకు అందకుండా మనసు పొరల్లోనే
దోబూచులాడుతున్నట్టు అయినా వెలుగు నీడలు కలబోసిన కాలము చేతిలో కీలుబొమ్మలం కాబట్టి క్లుప్తంగా అప్పారావన్నయ్య గారిని గురించిన తమ అభిప్రాయాలను ఒకరిద్దరు వ్యక్తం చేస్తారు. ముందుగా మనందరికీ సుపరిచితులు మాన్య సోదరులు శ్రీ చక్కా శ్రీమన్నారాయణ గారు. శ్రీ చక్కా శ్రీమన్నారాయణ గారు మాట్లాడితే బాగుంటుందని అప్పారావు అన్నయ్య గారు అనుకున్నారు. నాకు బాగా తెలుసు అన్నయ్య గారు సంక్షిప్తంగా మాట్లాడతారు. ఊహించినటువంటి సంఘటన ఇది. కన్నది తల్లిదండ్రులైన ఆధ్యాత్మిక మార్గం చూపించింది మామగారు. ఎందుకంటే 1984 April 22 తారీఖున అమ్మ సన్నిధిలో అమ్మ చేతి మీదుగా చివరి వివాహం నాకు ఇక్కడ జరిగింది అంటే కారణం మామగారైనటువంటి శ్రీ అప్పారావు గారు. వారి యొక్క ఆలోచన కానీ చెప్పేటువంటి విధానం కానీ ఈ దాన ధర్మాల విషయంలో కానీ స్పిరిచువాలిటీలో కానీ ఎంతో అనుభవపూర్వకంగా వారు ఎన్నో మార్గాలు నాకు ఉపదేశించడం జరిగింది. మరి ఆ వారి యొక్క ఆశీస్సులు ఫలితంగానే ఈ జిల్లల మూడి మహాపుణ్యక్షేత్రంలో మాకంటూ ఒక స్థానం ఏర్పాటు చేసుకుని అనేక మంది భక్తులకు అనేక మంది సోదరి సోదరిమణులకు ఒక నివాస స్థలాలు ఏర్పాటు చేయటానికి అవకాశం అమ్మవారు నాకు లభించిందని భావిస్తూ ప్రతి విషయంలో కూడా వారి సూచన ప్రకారంగానే నేను నడవటం జరుగుతూ ఉంటుంది. వారంటా ఉంటారు నాకు ఆధ్యాత్మిక వారసుడు మా అబ్బాయి కాదు మా అల్లుడు గారు అని. కనుక నేను వారికి ఎప్పుడూ రుణపడి ఉంటానని భావిస్తూ వారు ఇంకా ఆరోగ్యవంతులుగా వారు అట్లా ఉండటానికి కారణం మా అత్తగారైనటువంటి కుసుమాంబ గారు కనిపెట్టుకుని మావయ్య గారిని ప్రతి నిమిషం కూడా ఆరోగ్య విషయంలో అనేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఆశ్చర్యం కదా 87 సంవత్సరాలు నిండినటువంటి వ్యక్తి ఇంకా చక్కగా గంటల గంటలు ఆధ్యాత్మిక ఉపన్యాసాలు ఇవ్వటం అంటే అమ్మ వెనకమాల ఉండి వారికి నరనరాన ఆ శక్తిని ప్రసాదిస్తుంది అంటే వారు చేసుకున్నటువంటి మహాపుణ్యం. వారు నాకు చెప్పినటువంటి ఒకే ఒక విషయం భగవంతుడి దగ్గరికి 4 రకాల భక్తులు వస్తూ ఉంటారు. నేను మట్టికి అమ్మ దగ్గరికి జిజ్ఞాసుగా వచ్చానండి అని చెప్పారు. అది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఎందుకంటే మనం ఏదో కోరికలతో దాదాపుగా అందరం భగవంతుడి దగ్గరికి వెళ్తాం కానీ మావయ్య గారు అప్పారావు గారు జిజ్ఞాసుగా అంటే వాట్ ఈజ్ దిస్ అసలు ఇదేమిటి అమ్మ అన్నట్టు ఇది ఏమిటి అసలు ఇది ఏమిటి అనేటువంటి ఆ విధానంలో అమ్మ దగ్గర అనేక విషయాలు నేర్చుకుని వారి సమస్యలు సందేహాలని పరిష్కరించుకుని చక్కగా దాదాపుగా 2-3 కోట్లు వ్యాపారం చేసేటువంటి ఆ వ్యాపారాన్ని వదిలేసి ఆధ్యాత్మికంగా ఎదుగుదామనేటువంటి ఒక సంకల్పంతో అమ్మ దగ్గర అడిగారంట. అమ్మ నాకు ఇక్కడ ఒక చిన్న స్థలం కానీ ఇల్లు కానీ చూపించు అంటే ఒరే నువ్వు ఉండాలి అంటే నీకు ఇల్లు దొరకపోతుందిరా అన్నారంట. అప్పట్లో అది మాచే నిర్మాణం చేయబడినటువంటి శ్రీ విద్యా నిలయం ప్రాంగణంలో మొట్టమొదటిగా వారు ఆ స్థానాన్ని ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశాన్ని అమ్మ వారికి ఇచ్చిందని వారు భావన చేస్తూ శేష జీవితాన్ని కూడా ఇంతే సంతోషంగా గడపాలని కోరుకుంటూ జై హో మాత. ధన్యవాదాలండి. జన్మదాత, అన్నదాత, విద్యాదాత, భయత్రాత, కన్యాదాత, ఈ 5 మన సంప్రదాయంలో తండ్రులు అంటే వాళ్ళు. వీళ్ళు తండ్రులే. కన్యాదాత కూడా తండ్రితో సమానమే. ఆ అనుబంధం చాలా గొప్పది. శ్రీ శ్రీమన్నారాయణ గారు చక్కని విశేషాలు చెప్పినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఈ కన్యాదాత వైభవాన్ని మరొకరు వివరిస్తారు. ప్రసాదరావు గారు. ప్రసాదరావు గారు ప్రసాదరావు గారు శ్రీమన్నారాయణ గారి కంటే పెద్దవారు. ఏ విషయంలో అంటే సంక్షిప్తంగా మాట్లాడడం విషయంలో. మొట్టమొదటగా
మరి నాకు అపూర్వమైన అవకాశం ఇచ్చిన వేదికను అలంకరించిన పెద్దలందరికీ ప్రప్రదంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. యాక్చువల్గా నేను మరి అపారావు గారి పెద్ద అల్లుడిని. మరి 1979 సంవత్సరంలో అమ్మ చేతుల మీదుగా మరి వారి కుటుంబం నుంచి మరి వారి పెద్ద కుమార్తెను పాణిగ్రహం చేసుకొని మరి నా దైనందిక చర్య అనేది నా చేస్తూ వచ్చి మరి మా అలా చేస్తూ ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్లో చివరగా ఒక రిటైర్డ్ ఎంఆర్ఓగా రిటైర్ అయిపోయాను. ఈ క్రమంలో చాలాసార్లు మరి ఆధ్యాత్మికంగా కుటుంబపరంగా వాళ్ళ ఇంటి నుంచి వచ్చిన ప్రోద్బలంతో మరి అమ్మని ఆరాధిస్తూ చాలా ప్రత్యక్ష అనుభవాలని కుటుంబపరంగా నేను చూస్తున్నాను, అనుభవించున్నాను. అట్లానే అమ్మ తత్వాన్ని వీలైనంత వరకు చూస్తూ వింటూ కూడా ఇది అందరికీ మన వీలైనంత వరకు వ్యాప్తి చెందటానికి కృషి చేద్దామని మనందరి తరఫున చేస్తూ మరి నాకు ఇట్టని చక్కటి అవగా జీవితాన్ని మరి అపారావు గారు ప్రసాదించినందుకు అమ్మ ఆశీస్సులతో మరి ఒక విధంగా నాకు అమ్మ తర్వాత ప్రత్యక్ష దైవము వాకింగ్ గాడ్ మరి రవి అన్నయ్య గారి ఆశీస్సులతో కూడా చక్కగా నా తదుపరి జీవితం మరి ప్రశాంతంగా ఉండాలని కోరుచు. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలండి. తాతగారిని గురించి మనవడు మాట్లాడితే ఎలా ఉంటుందో చూద్దాం. ఫణిభూషణ్, ఫణిభూషణ్ వేదిక వద్దకు వచ్చి తమ అర్ధాంగి అయిన సుస్మితతో కలిసి వచ్చి దంపతులిద్దరూ చెరొక మాట చెబితే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. అప్పారావు అన్నయ్య గారు ఎదురు చూస్తున్నారు. సాధారణంగా దంపతులిద్దరిది ఒకటే మాట ఒకటే బాట కాబట్టి ఒకే బాటలో వచ్చి ఒకే మాట చెప్పి తమ మనస్సును వివరిస్తారు. సుస్మిత ఫణిభూషణ్ దంపతులను వేదిక వద్దకు వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఇద్దరూ కలిసి మాట్లాడతారు, అందువల్ల ఒక మైకే ఇస్తున్నాం. అందరికీ నమస్కారం. నాకు ఎక్కడి స్టార్ట్ చేయాలి అర్థం కావట్లేదు. ఓకే, తాతయ్య గారిది నేను ఫస్ట్ మనవండి అనమాట. తాతయ్య గారికి నాకు అన్నప్రాసన అమ్మ చేతుల మీదుగా జరిగింది అక్షరాభ్యాసం. అంటే అక్షరాభ్యాసం అంటే మోస్ట్లీ మేబీ 2.5 ఇయర్స్ 3 ఇయర్స్ రైట్ అందరు చేసేది. కొంత లీలగా తెలుసు రైట్ అమ్మ అంటే. ఇక్కడ ఉన్న చాలామంది అందరికీ అమ్మని మీరు ఏదో వీడియోలోనో పటంలోనో చూసుంటారు అంతే కదా రైట్. అంటే నాకు కూడా అప్పటికంటే నాకు కూడా లీలగా తెలుసు. అలాంటిది తాతయ్య గారు ఆవిడతో అన్నం ముద్దలు పెట్టించుకున్నారు. అంటే ఆయన ఎంత అదృష్టవంతుడు అర్థం చేసుకోవచ్చు. అలాగే నేను ఏదో జన్మలో పుణ్యం చేసుకున్నాను, ఆయనకు మనవడుగా పుట్టాను. సో నేను ఎప్పుడు వెళ్ళినా తాతయ్యతో మాట్లాడినప్పుడు ఏదైనా కష్టం వచ్చినా అంటే కష్టం చెప్పే ముందు అసలు అమ్మతో ఆయన గడిపిన క్షణాలు కానీ మధుర స్మృతులు కానీ నేను వింటుంటే ప్రతిసారి నేను ఎంతో ఇంట్రెస్టింగ్ ఉండేదన్నమాట. నాకు అది చాలా సర్ప్రైజింగ్ ఉండేది. అంటే ఆయన అంటే అంత టైం అమ్మ దగ్గర స్పెండ్ చేశారని అంటే ఆయన ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుంటుగానే కాదు రైట్. ఆయన ఎన్నో పుస్తకాలు రాశారు అమ్మ మీద. సో ఈ వయసులో కూడా ఆయన ఎంతో ఎన్నో విషయాల మీద అనర్గళంగా మాట్లాడగలరు. అంటే భక్తికి సంబంధించిన మీద ఆయన నేను చిన్న మాటలు చెప్పాలంటే ఎన్సైక్లోపీడియా రైట్. యూనో ఇది చిన్న విషయం, ఏ విషయం గురించి నేను అడిగినా కానీ ఆయన నాన్ స్టాప్గా చెప్తారు నాకు ఆయనకి. అంటే అంత విషయం ఆయన దగ్గర ఉంటే నేనే సర్ప్రైజ్ అయిపోతుంటాను. అలాంటిది ఆయన ఇక్కడ ఉంటూ
ఇంతమందికి ఆయన ఈ వయసులో కూడా సేవ చేస్తున్నారంటే ఆయనకి ఇంకా ఆయురారోగ్యాలు హెల్త్ ఇంకా పీస్ఫుల్నెస్ ఇంకా ఉండాలని ఇంకా నలుగురికి సేవ చేయాలని మనసారా కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ మీరు ఎవరైతే ఈ థాట్ ప్రాసెస్ రైట్ ఎవరైతే సెలెక్ట్ చేశారు ఈ ఆప్షన్ అంటే ఇవాళ ఆయన సత్కరించాలని చెప్పి వాళ్ళందరికీ నా తరపున ప్రత్యేక కృతజ్ఞతలు. నా భార్య సుష్మిత రెండు మాటలు మాట. హలో ఎవ్రీవన్, వెరీ గుడ్ మార్నింగ్. ఇవాళ మమ్మల్ని ఇక్కడ పిలిచినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. తాతయ్య గారి గురించి మాట్లాడాలంటే నేను సరిపోతానో లేదో నాకు తెలియదు, బట్ డెఫినెట్లీ ఐ థింక్ నా వర్డ్ మా ఆయన స్టీల్ చేసేసారు. బికాజ్ ఏదైనా ఒక్క వర్డ్ ఇఫ్ ఐ హ్యావ్ టు కంపేర్ తాతయ్య గారు విత్ దెన్ డెఫినెట్లీ ఇట్ ఈస్ ఎన్సైక్లోపీడియా. ఎన్సైక్లోపీడియా అంటే తెలుసు కదా, ఇట్ ఈస్ లైక్ దేని గురించి అయినా అందులో ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అంటే మీరు దేని గురించి కావాలన్నా అందులో ఎదుక్కోవచ్చు అనమాట. అట్లాగా తాతయ్య గారి జీవితం చూస్తే స్టార్టింగ్ ఫ్రమ్ పిల్లల్ని ఆయన ఎలా తీసుకొచ్చారు, పెద్ద చేశారు, వ్యాపారం ఎలా చేశారు, ఆ తర్వాత నష్టం వస్తే ఎలా తట్టుకున్నారు, మళ్ళీ పైకి ఎలా వచ్చారు, ఆ తర్వాత డివోషనల్ రూట్లోకి ఎలాగ వచ్చారు, సేవా కార్యక్రమాలు ఎలా చేశారు, ఇవన్నీ చూస్తే ఎన్నో ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు మనం. అలాగా అందుకే హీఈస్ అ ట్రూ ట్రూ ఇన్స్పిరేషన్ టు ఆల్ ఆఫ్ అస్ అండ్ డెఫినెట్లీ ఐ ఫీల్ హీఈస్ అ రియల్ హీరో. అండ్ నేను ఆయన మనవరాల కింద వాళ్ళ ఫ్యామిలీలో అడుగుపెట్టడం నా అదృష్టం. ఇంకొక చిన్న మాట ఏంటంటే, నేను యాక్చువల్గా మా తాతయ్య గారి వాళ్ళ కూతురు పెద్ద కోడల్ని. సో నాకేంటంటే మా తాతయ్య గారు అంటే మా పటర్నల్ అంటే మా డాడీ వాళ్ళ డాడీ కూడా సేమ్ తాతయ్య గారిలాగే ఉంటారు. ఆయన ఇప్పుడు లేరు, బట్ ఎప్పుడు తాతయ్య గారి దగ్గరికి వచ్చినా నాకు ఆయన చూస్తే సారీ అదే ఫీలింగ్ వస్తుంది. సో అంటే ఆయన దగ్గరికి వచ్చేపెట్టుకుని తల మీద చేయిబెట్టి మాట్లాడుతూ ఉంటే ఆ ఎఫెక్షన్ అలాగే ఉంటుంది. సో యూఆర్ ఆల్ వెరీ వెరీ లక్కీ అండ్ బాగా చదువుకోండి అండ్ బీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. అశ్రువులు అక్షరాలుగా మలచి తక్కువ మాటల్లో ఎక్కువ సంగతులు అందించారు ఈ దంపతులు. వారికి హృదయపూర్వకంగా అభినందనలు, అమ్మ అమృత ఆశీస్సు. ఇప్పుడు మనం కార్యక్రమంలో అడుగు పెడదాం. మా చెక్కా శ్రీమన్నారాయణ గారిని గురించి, నా గురించి నేను ఎప్పుడు అంటూ ఉంటాను. మా ఇంటి పేరు మల్లాప్రగడ కాబట్టి నేను మా శ్రీమన్నారాయణ, వారి ఇంటి పేరు చెక్కా కాబట్టి చే శ్రీమన్నారాయణ అని. మా శ్రీమన్నారాయణ అంటే మల్లాప్రగడ శ్రీమన్నారాయణ కాదు, మాటల శ్రీమన్నారాయణ, కానీ ఆయన చేతల శ్రీమన్నారాయణ. మనం కూడా మాటలు ఆపి చేతల్లోకి వెళ్దాం, అప్పారావు అన్నయ్య గారిని సత్కరించుకుందాం. ఈ సత్కార కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా కళాశాల కరస్పాండెంట్ గారిని, సహకారం అందించవలసిందిగా అధ్యాపకుల్ని, మాన్య సోదరుడు శ్రీ రామబ్రహ్మం గారు ఈ సత్కారాన్ని నిర్వహిస్తే మనందరికీ ఆనందంగా ఉంటుంది. అన్నయ్య గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. భక్తుడుగా, జిజ్ఞాసువుగా, సత్కారం అయ్యాక సేవకులుగా, ఆధ్యాత్మిక చింతన తత్పరులుగా, ఆధ్యాత్మిక సందేశాన్ని అందించే మహోపన్యాసకులుగా, ఆధ్యాత్మిక గ్రంథ రచయితగా, వ్యక్తిగా, వక్తగా ఎన్నో రంగాలలో ఎదిగి, ఎంతగా ఎదిగినా అంతగా ఒదిగి ఉండే మనస్తత్వం కలిగిన మహనీయులు శ్రీ అప్పారావు గారు. ఆధ్యాత్మికత అంటే నిరాడంబరంగా ఉండడం, నిగర్వంగా ఉండడం, ప్రశాంతంగా ఉండడం, 10 మంది మేలును కోరుకునే మనస్తత్వాన్ని కలిగి ఉండడం అని, తమ జీవన వైఖరి ద్వారా 10 మందికి ఆచరణాత్మకమైన సందేశాన్ని అందిస్తున్నవారు మాన్య సోదరులు శ్రీ అప్పారావు అన్నయ్య గారు. అప్పారావు అన్నయ్య గారికి చేస్తున్న ఈ సత్కారం సౌజన్యానికి సత్కారం, సంస్కారానికి సత్కారం. రామబ్రహ్మ అన్నయ్య గారు 2 మాటలు మాట్లాడతానన్నారు, తప్పకుండా మాట్లాడండి. ఆయన
ఇందాక చెప్పినట్టు డిగ్రీలు లేకపోయినా 7వ తరగతి చదువుకున్న రెండు పుస్తకాలు రాశారు. మీరు తప్పకుండా చదవండి. ఆయన ఇంటికి వెళ్తే ఆ పుస్తకాలు ఉచితంగా ఇస్తారు. ఇద్దరు మంత్రం మన కళాశాలలో వాళ్ళందరికీ ఇచ్చారు. నేను అందులో ముఖ్యంగా అమ్మ ఆయనకి ఇచ్చిన ఒక సందేశం బ్రాహ్మీ స్థితికి తీసుకెళ్తుందని నేను నమ్ముతున్నాను. రక్షణ అని ఒక వ్యాసంలో మాతృశ్రీలో పబ్లిష్ చేశారు. అందులో ఆయన లారీని ఒకరు దొంగిలించారు అన్నమాట. నూనె నేను నూనె డబ్బాలతో ఉన్నటువంటి పూర్తి నిండు లారీని తీసుకెళ్ళిపోయారు. దానివల్ల అతను పూర్తిగా వ్యాపారంలో ఏమీ లేని పరిస్థితికి వెళ్ళేదన్నమాట. ఆ పరిస్థితిలో ఇప్పుడు నన్ను ఏం చేయమంటామని అడిగారు. అమ్మ ఇచ్చిన సందేశం చూస్తూ ఉండు అని. ఆ చూస్తూ ఉండు అంటే నాకు భగవద్గీతలో నాకు వచ్చినటువంటి 2వ అధ్యాయంలో 71వ శ్లోకంలో పుమాం చరతే నిస్పృహ అని అమ్మ చెప్పినట్టుగా నేను ఫీల్ అవుతున్నాను. ఆ చూస్తూ ఉండు అనేటటువంటి సాక్షిభూత స్థితిలో చూడటం అనేటువంటి గొప్ప సందేశాన్ని అమ్మకి ఇచ్చారు. అది ఆయనకి మార్గదర్శనం అనేటువంటి విషయాన్ని నేను మీ ముందు చెప్తున్నాను అన్నమాట. అంతే, అయిపోయాయి. ధన్యవాదాలు అన్నయ్య గారు. శ్రీమన్నారాయణ గారు, ఏలూరులో అప్పారావు అన్నయ్య గారి ఇల్లు ఒక విధంగా అన్నపూర్ణాలయం లాంటిది. ఎందరెందరో వస్తూ ఉంటారు, జల్లెళ్ళముడి నుంచి వస్తూ ఉంటారు. అక్కడ వసతి భోజనం చాలా ఆత్మీయంగా విశేషంగా ఉంటుంది. అప్పారావు అన్నయ్య గారింట్లో చాలాసార్లు భోజనం చేసిన వాళ్ళలో నేను కూడా ఒకణ్ణి. వారి ఆత్మీయత కేవలం అన్నం పెట్టి ఊరుకోరు. వారు అమ్మని గురించి ఎన్నో విశేషాలు ముచ్చటిస్తూనే ఉంటారు. నిరంతరం అమ్మ చింతన తనకు ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా కలిగిన ఒక మహనీయ మూర్తిని ఈ కళాశాల ఆవిర్భావ దినోత్సవ సందర్భంలో సత్కరించుకోవడం మనందరికీ చాలా సంతోషదాయకమైన అంశంగా మేము భావిస్తున్నాం. ముఖ్యంగా పెద్దల్ని విద్యార్థుల సమక్షంలో ఎందుకు సత్కరించడం అంటే విద్యార్థులు గుర్తించాలి, ఎలా ప్రవర్తిస్తే, ఎలా జీవిస్తే, ఎలా ఆలోచిస్తే, ఎలా బ్రతికితే జీవనం సార్థకమవుతుంది అని. ఆ సార్థకమైన జీవన వైఖరిని పెద్దలను ఆదర్శంగా తీసుకుని నేర్చుకోవడం కోసమే విద్యార్థులు చూసే విధంగా ఈ సత్కార కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతోంది. ఇప్పుడు పండిన చైతన్యంతో నిండు మనస్సుతో అప్పారావు అన్నయ్య గారు మాట్లాడితే మనందరం విందాం. ఓంకారస్వరూపసుముఖీం శ్రీమాతృప్రేమాకృతిం అర్కక్షేత్ర నివాసినీం శుభకరీం జ్ఞానానసూయాం భజే. మూకం కరోతి వాచాలం పంగుం లంగయతే గిరి. భగవద్ అనుగ్రహం కనుక ఉన్నట్టయితే కుంటివాడు పరిగెత్తుతాడు, మగాడు మాట్లాడతాడు. అట్లాగే అన్నయ్య చెప్పినట్టుగా నేను చదువుకునేది 8వ తరగతి థర్డ్ ఫారం మాత్రమే. అయితే ఎందుకో తెలియదు, చిన్నప్పటి నుంచి కూడా ఈ దేహం ఏమిటి, నేనెవరు, ఈ దేహం ఏమిటి, ఈ ప్రపంచం ఏమిటి, ప్రకృతి ఏమిటి, పరమాత్మ ఏమిటి అని ఒక జిజ్ఞాస నా చిన్నతనం నుంచి ఉండేది. ఈ జిజ్ఞాస ఎందుకో తెలియదు కానీ యోగాభ్యాసాన్ని గురించినటువంటి షట్చక్రాలు వాటిని గురించి అతి చిన్నతల నుంచి తెలుసుకోవాలనే ఒక కోరిక కూడా ఉండేది. అమ్మనేది నాకు అమ్మ దగ్గరికి వాళ్ళు చెప్పినట్టుగా మొట్టమొదట్లో వచ్చింది జిజ్ఞాసగానే వచ్చాను నేను. 1958వ సంవత్సరంలో మన్నవలో అమ్మ పుట్టినరోజు పండగకి నేను మనవ వచ్చాను. అంటే అప్పటి కొద్ది రోజుల ముందు నుంచే వస్తున్నట్టు లెక్క. అంటే 1957-58 ప్రాంతం కరెక్ట్గా డేట్ చెప్పలేను కానీ 57-58 ప్రాంతంలాగా అయితూ 60వ సంవత్సరం వరకు గుంటూరులో అప్పుడు కుమారస్వామి గారు, తొగులూరు పిచ్చి గారు వీళ్ళందరితో పాటు వచ్చేవాడిని. ఎక్కువ రోజులు రా 4-5 సార్లు ఊరికే సాధూనాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం సేవనం మోక్షదాయకమని మనసులో బలంగా ఉండేది. ఆ దృష్టిలో అనేక మహాత్ముల సన్నిధికి వచ్చినట్టు అమ్మ దగ్గరికి మాత్రమే వచ్చారు. ఇది 60 వరకు జరిగింది.
అరవై తర్వాత ఎందుకో వ్యాపారం 70 వరకు అమ్మ దగ్గరికి రాలేదు నేను సుమారుగా 9-10 సంవత్సరాల గ్యాప్ వచ్చింది తర్వాత రావడానికి ప్రధాన కారకుడు గుడివాక నమస్వయ్య గారు కొవ్వూరు అప్పుడు ఏళ్ళు రైస్ మిల్ చూస్తున్నాను సరే మళ్ళీ అమ్మ దగ్గర తిరిగి రావడం జరిగింది ఆ లోపు జరిగింది ఏంటంటే ఈ 10 సంవత్సరాల లోపు రామోపాసన చేశాను నేను నామమంత్రాన్ని ఉపాసన చేశాను దాంట్లో నాకు అర్థమైంది ఏంటంటే ఉపాసకుడు అంటే అర్థం ఏంటంటే ఉపాసకుడి యొక్క దైవం లక్షణాలు ఎంతవరకు నీలో అబ్బుతుంటే అంతవరకు నీ ఉపాసన పెరుగుతుంది అని గుర్తు అని చెప్పారు పెద్దవాళ్ళు అప్పట్లాగా అయితే తర్వాత ఏం జరిగిందంటే అమ్మ దగ్గరికి రావడం జరిగింది అమ్మ దగ్గరికి రావడం జరిగిన తర్వాత అన్నయ్య గారు ఒక 10 నిమిషాల లోపు టైం తీసుకుంటాను శ్రీమన్న అన్నయ్య గారు అమ్మ దగ్గరికి వచ్చాను రెండోసారి అమ్మ దగ్గరికి వచ్చినప్పుడు రామోపాసకుడిగా ఉన్నాను మొదటిసారి ఏమీ లేదు అనేక మంది మహాత్ములనే భావంతో వచ్చాను అమ్మ దగ్గరికి వచ్చి రాగానే నా ఉపాసనా దైవం ఉండగా రెండో దైవంతో పనేమిటి అయినా వెళ్ళడం మంచిదే అనే భావంతో వచ్చాను కానీ ప్రధానంగా రామతత్వం ఉండే భావంతో ఉన్నాను అప్పుడు ఎందుకో నాకు తెలియకుండా నా పాదాలు నా చేతులు అమ్మ పాదాలను స్పృశించాయి ఇది 1970వ సంవత్సరం ఇది స్పృశించినప్పుడు అమ్మ రూపం 60కి 70కి చాలా మార్పు వచ్చేసింది కానీ ఇది కదిలేను ఎటు కదిలిన అమ్మే గుర్తొస్తుంది ఇటు వచ్చిన అమ్మే గుర్తొస్తుంది ఇదేంటి నా ఉపాసనా దైవానికి నేను దూరం అవుతున్నాను అనే భావన ఉంది కానీ అప్పటికి రోజు 4-5 గంటల సేపు నేను రోజు ధ్యానం యోగము జపం ఇవన్నీ భగవద్గీత పారాయణ అవన్నీ చేస్తూ ఉండండి అప్పటికి రోజు పొద్దున్నే 4:30-5 పూజాగృహంలో కూర్చుంటే 9 లేచేవాడిని అప్పటికి నాకు ఆ రోజు ఏం జరిగేది లీలగా తెలుస్తూ ఉండేది పూజాగృహంలో పొద్దున్నే అప్పుడు ఏం చేశానంటే భద్రాచలం వెళ్ళాను భద్రాచలం వెళ్ళి ఎవరి అమ్మ అని అడిగితే అక్కడ అభిషేక్ ఇంటికి అడుగుకుంటూ 1 గంట కూర్చోవచ్చాయని చెప్పారు లోపల గర్భాలయం ఎవరి అమ్మ అంటే అక్కడ అమ్మే 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 అన్న మాటలు వినపడ్డాయి ఈ మాట నేను రామబ్రహ్మం గారితో చెప్పాను ఆ రాముడే ఈ అమ్మగా వచ్చాడు నన్ను ఆ రాముడే ఇక్కడికి తీసుకొచ్చాడు అన్న మాటకి ఏదో చెబితే వాడికి అనిపించిందని చెప్పాను రామబ్రహ్మం గారితో అమ్మ ఏమన్నదంటే వాడికి అనిపించడం కాదు నాన్న గర్భాలయంలో మూర్తుల్లో నుంచి అమ్మే అమ్మే అని వినిపించాక నా దగ్గరికి వచ్చి స్థిరపడ్డాడు వాడు అమ్మ చెప్పి అంటే ఈ ఉపాసన పరంగా కానీ దైవీపరంగా కానీ సాధన పరంగా కానీ ప్రతి చిన్న విషయాన్ని కూడా అమ్మను అడిగి అమ్మ చెప్పిన ప్రకారమే చేసేవాడిని ఒకనొక సందర్భంలో ఏం చెప్పిందంటే అమ్మ నన్ను నేను తెలుసుకోవాలంటే నన్ను ఏం చేయమంటావు అని అడిగాను అప్పుడు అమ్మ చెప్పిందంటే నీవు చేయవలసింది నువ్వు చేస్తే నువ్వు ఎవరో నీకు అది తెలుస్తుందండి అంటే అది పాత్రధర్మమా స్వధర్మమా సరే ఇప్పుడు ఇదంతా వేదాంతంలోకి వెళ్ళే పని లేదు మొత్తానికి ఆ రూపంలో ప్రయాణం చేయడానికి వచ్చాం అయిపోయింది ఏ పోతే ఈ ఇందాక ఇచ్చిన ఇద్దరు అల్లుళ్ళు మీకు కనిపించారు ఒక ఆయన రిటైర్ అయిన తర్వాత ఆయనకి ఇక్కడ సత్కారం చేశాం సార్ అప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే మొట్టమొదటి జీతం అమ్మకి ఇచ్చాను చివరి జీతం కూడా అమ్మకి ఇస్తున్నాను అని చెప్పాడు మా పెద్దలు అడిగారు ఆయన అప్పటిదాకా అమ్మ భక్తుడని అమ్మని చూశాడని కానీ నాకు తెలియదు ఆ తర్వాత అప్పుడు చెప్పారు మొట్టమొదట్లో మా మేనమావారు ఇక్కడికి తీసుకొచ్చేవారు మా చెల్లెలి పేరు అమ్మ పెట్టింది నేను కూడా అమ్మ డివోటీలని అప్పుడు తెలిసింది ఆయనకి ఆయన విషయంలో లేకపోతే రెండో ఆయన వాళ్ళిద్దరికీ కూడా అమ్మ చేతి మీద కానీ వివాహం జరిగింది అమ్మే పెళ్లి చేసింది తర్వాత ఇంకొక విషయం ఒక 5 నిమిషాలు అమ్మని గురించి మీకు చెప్తాను ఇప్పుడు మీకు పని భూషణ అని చెప్పని మా మనవడు వచ్చాడే వాడు నాకు మొట్టమొదటి మనవడు కాబట్టి గట్టిగా నన్ను చూడకుండా ఉండలేడు అలవాటు అయిపోయింది వాడికి ఒకసారి వీళ్ళు గుంటూరులో ఉంటూ ఉండగా నన్ను చూడాలని కోరిక కలిగింది వాడికి వాడు గుర్తుపెట్టుకున్నాడు అప్పటికి వాడు 7-8 ఏళ్ళ వయస్సు ఏం గుర్తుపెట్టుకున్నాడు ఏలూరు తాతయ్య గారిని చూడాలి అంటే ఏం చేయాలంటే గుంటూరులో ట్రైన్ ఎక్కాలి విజయవాడలో దిగాలి దిగిన తర్వాత ఆ పక్కన ఉండే ట్రైన్ ఎక్కితే ఏలూరు వెళుతుంది అది అదే వాడికి గుర్తు వాడు అట్లాగే వచ్చాడు స్కూల్ వదిలిపెట్టగానే వచ్చాడు విజయవాడలో దిగాడు సుమారు సాయంత్రం 7-8 అయ్యి ఉంటుంది
ఆ పక్కన ట్రైన్ ఎక్కడ అది ఏ ఊరు పోతుందో ఎక్కడికి వెళ్తుందో వాడికి తెలియదు వాడికి తెలిసిందో ఏంటంటే తాతయ్య గారిని చూడాలి అని కానీ ఆ ట్రైన్ నడుస్తూనే ఉంది ఆకలైంది వాడికి ఎవరో ఒక మహాతలు వాడు చెప్పాడు నాతోటి తాతయ్య ఒక పెద్ద ఆవిడ ఒళ్ళో కూర్చోబెట్టుకుని నాకు అన్నం పెట్టింది నేను నిద్రపోయాను ఎవరండి ఎవరు పెట్టుంటారు చెప్పండి అంటే అమ్మ ఎట్లా కుటుంబాన్ని కాపాడుతుందనే దానికోసం చెప్తున్నాను నేను అంతకండి ఇంకేంటి తెల్లవారుదల ట్రైన్ నడిచిందండి ఎక్కడ విజయవాడకి మరి ఎక్కడికి వెళ్తున్నాడు తెలియదు ఏలూరు వెళ్తానుకొని కూర్చున్నాడు అమ్మ అన్నం పెట్టింది కనుక బుజగించింది కనుక పడుకొని నిద్రపోయాడు తెల్లవారు పొద్దున్నే ఎనిమిదో ఎనిమిదిన్నర ఏదో టైం అయింది అక్కడికి వచ్చి చూస్తే ఏలూరు అని బోర్డు ఉందండి విజయవాడ నుంచి ఏలూరు వెళ్ళడానికి ఎంత టైం పడుతుందండి గంట రెండు గంటలు పడుతుంది కానీ తెల్లవారుదలు ట్రైన్ నడిచింది రాత్రికి అన్నం పెట్టింది పొద్దున్న స్టేషన్లో చూస్తే ఏలూరు అని కనిపించింది ఆ ట్రైన్ ఎక్కాడు ఆటో ఎక్కి మా ఇంటికి వచ్చాడు వాడు ఎవరండి ఇంతకు చెప్పండి ఎవరు పెడతారు అన్నం ఏడెనిమిదేళ్ళు కుర్రాడు ఒళ్ళో కూర్చోబెట్టుకొని అమ్మ చేత అన్నం తిన్నాడు వాడు వాడు ఎంత మహాత్ముడు నిజానికి అసలు మామూలు మహాత్ముడు కాదు అమ్మ దేహం చాలించా కూడా అమ్మ అక్కడ వాడిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని అమ్మాడిగా అన్నం పెట్టింది లేకపోతే తెల్లవారులు ట్రైన్ నడిచేది ఎక్కడికి వెళుతుందండి తెల్లవారు చూడగానే ఏలూరు వచ్చింది దిగి వచ్చాడు అటువంటి మహాత్ముడు వాడు సామాన్యుడు కాదు వాడు లేకపోతే వాడికి భారీగా వచ్చిన అమ్మాయి వాళ్ళ నాన్నగారికి డ్రగ్ ఇన్స్పెక్టర్గా ఉద్యోగం వచ్చిందటండి అరే అది లంచాలు ఉద్యోగం మనకెందుకు రాదు దానికి వెళ్ళొద్దు అన్నట్టు అండి నాన్నగారు అంత నిజాయితీ కలిగిన కుటుంబంలో నుంచి వచ్చిన అమ్మాయి అమ్మాయి ఇది కూడా అమ్మాయి ఏర్పాటే కదా మనకేం తెలుసు అని చెప్పండి మనల్ని చూడటమే కాకుండా మనకి తగినటువంటి అర్ధాంగిని కూడా తీసుకొచ్చి వదిలిపెట్టింది వాడికి వాడు చాలా నిజాయితీ కలిగిన వాడు ఒకప్పుడు అట్లా ఉన్నటువంటి వాడు వాడు పెద్ద పెద్ద విషయంలో ఉన్నాడు అటు సాఫ్ట్వేర్లో హైదరాబాద్లో ఉన్నాడు వాడు ఇట్లా భౌతికంగా ఆధ్యాత్మికంగా అనేక విషయాల్లో ముందుకు తీసుకొస్తున్నటువంటి అమ్మకు సదా నా నమస్సులు అయితే ఇంకొక మాట మీకు చెప్పి తీరాలి ఈరోజుకి అమ్మతో ఉన్న బంధం చొప్పున భౌతికంగా అమ్మలేదనే భావం ఉంటుంది లోపల కానీ భ్రమం చూస్తే ఆ బాధ నాకు సమస్యపోతుంది అంటే రవిలేని అమ్మ కనిపిస్తుంది నాకు ఇట్లా మనం అమ్మని ఆశ్రయించిన కుటుంబాల్ని అటు భౌతికంగా ఇటు ఆధ్యాత్మికంగా కూడా సదా కాపాడుతుంది అనేటటువంటి దానికి ఇదిగో ఈ ఇన్సిడెంట్ మీకు చెప్పాల్సి వచ్చింది ఇది సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యకర్తలందరికీ ప్రధానంగా అమ్మాయి సుగుణకు నా పాదాలు వందనాలు అన్నయ్య గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అన్నయ్య గారు మాట్లాడిన ప్రతి మాట వారి వ్యక్తిత్వానికి సూచిక వారి అనుభవం అక్షరమై వారు మనకిచ్చిన సందేశం మనందరికీ శిరోధార్యమని తెలియజేస్తూ ఈ సత్కారాన్ని మన్నించి స్వీకరించినందుకు వారికి మరొక్క మారు కృతజ్ఞతలు తెలియజేస్తూ అనంతర కార్యక్రమంలో అడుగుపెడదాం. విశ్వజనని వారసులం కళాశాల విద్యార్థినుడు నమిత బృందం ఓ మంచి పాట పాడతారు, విందాం. భరతమాత బిడ్డలము విశ్వజననీ వారసులం భరతమాత
పాట అందించినందుకు విద్యార్థినులకు ఆశీస్సులు అందిస్తూ ఇప్పుడు ప్రధానమైన కార్యక్రమం ఒకటి మనం నిర్వహించుకోబోతున్నాం. ఈ కళాశాలలో విద్యాభ్యాసం చేసి సమాజంలో అడుగుపెట్టి వివిధ రంగాలలో విశిష్టమైన కృషిని నిర్వహించి పెద్దల చేత అవుననిపించుకున్న మన పూర్వ విద్యార్థులను సత్కరించుకోవడం చాలా ముదావహమైన విషయం. పక్షి ఆకాశంలో ఎంత ఎత్తుకు విహరించినా గూటికి చేరినప్పుడు పక్షికి కలిగే ఆనందం వేరుగా ఉంటుంది. అనేక ప్రదేశాలలో అఖండ సత్కారాలు ఈ విద్యార్థులు పొందిన మా పూర్వ విద్యార్థులు జిల్లెళ్ళమూడిలో అమ్మ సన్నిధిలో అన్నయ్యలు అక్కయ్యల మధ్యలో ఈ సత్కారం జరగడం వాళ్ళకెంతో ఆనందం. ఈ సత్కారాన్ని ఏర్పాటు చేసుకోవడం మనకు కూడా ఎంతో సంతోషదాయకమైన విషయమని చెబుతూ మొదటగా చిరంజీవి ఇరుకు విద్యాసాగర్, వయస్సులో మాకంటే చిన్నవాళ్ళు ఇక్కడ చదువుకున్నారు కాబట్టి నేను చిరంజీవి అంటున్నాను, లేకపోతే శ్రీ విద్యాసాగర్ గారు అనాలి, అలా అనేవాళ్ళు చాలామంది ఉంటారు. అతనికి విద్యాసాగర్ని ఈ ఆసనాన్ని అలంకరించవలసిందిగా కోరుతున్నాను. 1990లో ఇక్కడ బిఏ పూర్తి చేసి ఉపాధ్యాయుడిగా జీవితాన్ని ప్రారంభించి సంస్కృత ఆచార్యుడిగా చైతన్య కళాశాలలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి శ్రీమాన్ పీటీజీవి రంగాచార్యుల వారు, అక్కుపట్ల శర్మ గారు, శ్రీ దోర్బల ప్రభాకర శర్మ గారు ఆకాశవాణిలో వార్తలందించే సంస్కృత వార్తలందించే బలదేవానంద సాగర్ మొదలైన వారితో కలిసి సాహిత్య రంగంలో ప్రస్థానించి శతావధానాలలో పృచ్ఛకుడుగా పాత్ర నిర్వహించి మాడుగుల నాగఫణి శర్మ గారి శతావధానంలో చిత్రపది అనే ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని నిర్వహించి పెద్దల మెప్పులు పొందినవాడు ఈ విద్యాసాగరుడు. పౌరోహిత్యం నిర్వహిస్తూ జ్యోతిష శాస్త్రంలో విశేషమైన కృషి చేస్తూ అఖిల భారత బ్రాహ్మణ మహాసంఘం ద్వారా ఋగ్వేద పురుష అనే బిరుదు సత్కారాన్ని అందుకుని స్వాత్మానంద స్వామివారికి గురు సత్కారం స్వాత్మానంద స్వామివారి నిర్వహణలో అందుకుని అంతులేని వైభవాన్ని సంతరించుకుని ఇదంతా అమ్మ కరుణ అంటున్నాడు ఆత్మీయంగా అతన్ని సత్కరించుకుందాం. ఈ ప్రత్యేకమైన ఆసనాన్ని అధిరోహించవలసిందిగా మా చిరంజీవిని కోరుతున్నాను. ఆసనం చిన్నబుచ్చుకుంటుంది కూర్చోకపోతే. కూర్చో కూర్చో. మాన్య సోదరులు, శ్రీ దినకర్ అన్నయ్య గారు శ్రీ విశ్వజనని పరిషత్ టెంపుల్స్ ట్రస్ట్ పక్షాన ఈ చిరంజీవిని సత్కరిస్తారు. సత్కార కార్యక్రమాన్ని ముందుగా ఒక అందమైన శాలువతో అతని గళసీమను అలంకరించి పుష్పగుచ్ఛాన్ని బహూకరించి విరిజల్లులు శిరసుపై కురిపించి నూతన వస్త్రాలను జ్ఞాపికను అందిస్తున్నారు కళాశాల పూర్వ విద్యార్థి సంఘ అధ్యక్షులు శ్రీ రాఘవేంద్రరావు. ఈ నూతన వస్త్రాలు అమ్మ ఆశీస్సులకు ప్రతీకలుగా ఈ విద్యార్థి స్వీకరించవలసిందిగా కోరుతూ ఎన్నో విజయాలు సాధించిన ఈ విద్యార్థికి ఇక్కడ మనం సత్కారం చేశాం. ఇప్పుడు మరో విజయం సాధిస్తాడు, సంక్షిప్తంగా మాట్లాడడం ఎలాగో చూపిస్తాడు. స్పందన స
సంక్షిప్తంగా మాట్లాడమని చెప్పారు కాబట్టి రెండే రెండు వాక్యాలతో ముగించేస్తాను. అమ్మ పాటల్లో ఒక వాక్యం ఉంటుంది, పాయసమ్మున దర్వికి రుచి తెలియ పనియేమి కరుణామయి. గరిట పాయసంలో తిరుగుతూ పాయసం రుచి తెలియదంట. అలాగా 1982 ఇక్కడ 8వ తరగతి అమ్మని చూశాను. అమ్మతో పాటు ఇక్కడ తిరగడం కూడా జరిగింది. అప్పుడు అమ్మ విలువ తెలియలేదు. ఈరోజు సత్కారంతో అమ్మ, అమ్మ తాలూకా ప్రేమ, అమ్మని నమ్ముకుంటే జీవితంలో ఎలా ఎదుగుతామనేది ప్రత్యక్ష నిదర్శనము. నేనే సంతోషం. విద్యాసాగరుడు నిజంగానే సాగరం అనిపించాడు. ఒక అల ఉవ్వెత్తున అలా పైకి ఎగసి మళ్ళీ సముద్రంలోకి వెళ్ళింది. ఋగ్వేద పురుష శ్రీ గురు పురస్కారం అందుకున్నాడు. శ్రీ గురు పురస్కార జ్ఞాపికను అందుకున్నాడు ఈ చిరంజీవి. ఈ వేదిక మీదుగా ఈ జ్ఞాపికను మరొక్కసారి అందించే అవకాశం నాకు లభించింది. చిరంజీవిని స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. అక్కడ ఆజ్ఞాపిస్తే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినా వినాల్సిందే. ఫోటోగ్రాఫర్ తరువాత మరో తరంగం తన అంతరంగాన్ని ఆవిష్కరించడానికి ముందుగా అతడికి సత్కారం చేద్దాం. చిరంజీవి శేషశాయి తిరుపతి నుంచి వచ్చాడు. 1987 ఇక్కడ విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకుని తెలుగు పండిత శిక్షణ పొందాడు. 1982 వైఖానస ఆగమ విద్యను అభ్యసించాడు. పౌరాణిక చక్రవర్తులైన మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి శిష్యుడై పురాణ ప్రవచనంలో చక్కని శిక్షణ పొందాడు. తిరుమల తిరుపతి దేవస్థానం వారి హిందూ ధర్మ ప్రచార పరిషత్తులో పురాణకర్తగా చక్కని ఖ్యాతిని సంపాదించుకున్నాడు. 2011 గరికపాటి ఫౌండేషన్ వారి పురాణ ప్రవచన సుధాకర బిరుదు సత్కారాన్ని పొందాడు. అఖిల భారత బ్రాహ్మణ సంఘం వారు గురు సత్కారంతో మహాపౌరాణిక అనే బిరుదిచ్చి గౌరవించారు. బ్రహ్మోత్సవాలలో, నిత్య కళ్యాణోత్సవాలలో తన వంతు సమర్పణగా గొంతును వినియోగించి చక్కని వ్యాఖ్యానాలు అందిస్తూ ఉంటాడు. చివరగా ఒక్క మాట, తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారి కళ్యాణ బ్రహ్మోత్సవాలలో నాకు లభించిన ఒక ఆనందకరమైన సన్నివేశం మేమిద్దరం కలిసి వ్యాఖ్యానం చేసాం ఒక సందర్భంలో. చిరంజీవిని వేదికపై ఆసీనుడు కావాల్సిందిగా కోరుతున్నాను. శేషశాయి కూర్చోనన్నా. వివేకానందుడిని గురించి చెప్పాలంటే మరి వివేకానందుడే రావాలి అన్నాడు వివేకానందుడు. మరి సాయిబాబును సత్కరించాలంటే ఎవరు రావాలి? మరో సాయిబాబు గారు రావాలి. మన ఎస్విజేపి టెంపుల్స్ ట్రస్ట్ సభ్యులు, మాన్య మిత్రులు, శ్రీ ఎంవీఆర్ సాయిబాబు గారు నామ జపయజ్ఞం మనందరి చేత చేయిస్తూ తాము తరిస్తూ మనం తరించడానికి మార్గాన్ని సుగమం చేసిన మహనీయులు ఈ పౌరాణిక శేఖరుణ్ణి సత్కరిస్తారు. అమ్మ ఆసిఫ్ పురస్సరమైన ఈ సత్కారాన్ని అందిస్తారు. సభాధ్యక్షులు పుష్పగుచ్ఛాన్ని అందిస్తారు. శ్రీ నూతన వస్త్రాలు దినకర్ అన్నయ్య గారు నూతన వస్త్రాలు అందిస్తారు. శ్రీ రాఘవేంద్రరావు జ్ఞాపికను బహూకరిస్తాడు. శేషశాయి గొంతు విప్పి మాట్లాడితే ఎంత బాగుంటుందో. ఎంత బాగుంటుందంటే ఎంతసేపు మాట్లాడినా ఇంకా కాసేపు మాట్లాడితే బాగుంటుందని అనిపిస్తుంది. అలా మీకు అనిపిస్తుండగానే ఆపగలిగిన ప్రజ్ఞానిధి మా శేషశాయి ఇప్పుడు మాట్లాడతాడు.
జయ హో మాతా శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి. అమ్మ ఒడిలో చక్కగా హాయిగా 5 సంవత్సరాలు ఇక్కడ ఎన్నెన్నో విశేషాలతో మల్లాప్రగడ శ్రీలంగారావు గారు ఇక్కడ చెప్పేటువంటి వారు. లలితా సహస్రనామం ఇదే ప్రాంగణంలో అప్పుడు ఏంటో తెలియదు. లలిత ఏమిటి, రాజరాజేశ్వరి ఏమిటి, ఏమీ తెలియనటువంటి వయసులో ఇలాగనే వింటూ ఉండేవాళ్ళం. పెద్దవాళ్ళు ఎంతోమంది వచ్చి అది ఇది అని ఏవేవో చెప్తూ ఉండేవారు. అయితే ఇప్పుడు ఏదో తెలిసిందని కాదు, గురువుగారు చెప్పినట్టుగా ఆ రోజు మాకు హిస్టరీ లెక్చరర్గా ఉండి భాగవతం అంత్యాక్షరి ప్రతి ఆదివారం అనేకమైనటువంటి పోటీలు ఇవన్నీ పెట్టి భగవద్గీత మీద వ్యాస రచనలు ఇవన్నీ చేసి మాకు ఎన్ఎస్ఎస్లో అక్కడ చేసేటప్పుడు ఈ వ్యాస వాల్మీకులు పరిచయం చేస్తూ భీష్మ ద్రోణుల యొక్క క్యారెక్టర్స్ గురించి చెప్పాడు. పూర్ణలో 1987లో అలాగే మీ అంత చిన్న మేడం గారు అంటే అనేవారు, సుగుణ మేడం గారు. మాకు ఎప్పుడు మేడం గారు కానీ ఆయన ప్రిన్సిపాల్ కరస్పాండెంట్ అనేది తర్వాత ఆయన బాల వ్యాకరణం ప్రౌఢ వ్యాకరణం చెప్పేటువంటి వారు. వారి దగ్గర ఇలాగ కూర్చోవడమే ఏదో ఒక సంకోచంగా ఉన్నది. అయితే వారి అనుగ్రహం వల్ల ఈనాడు కలియుగ ప్రత్యక్ష భోగమైనటువంటి శ్రీనివాసుని సన్నిధానంలో మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి దగ్గర ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత వారు ఎన్నో సంస్కారాలు ఇచ్చి ఈడిచ్చినటువంటి పునాది మీద ఆయన ఏమీ అయితే సర్టిఫికేట్లు అయితే ఉన్నాయి కానీ ఏం చదివారా నువ్వు అని అంటే ఏవో చదివానండి, బాల వ్యాకరణం ప్రౌఢ వ్యాకరణం లేక సిద్ధాంత కౌమిది ఇంకా ఏవి ఒక్కసారి చెప్పు అని అంటే సరే అని ఆయన అప్పుడు మళ్ళా రామాయణాది ఇవన్నీ కూడా చెప్పి ఒక నాకేమీ తెలియదు అంటే ఏమీ తెలియకపోతే ఇంకా చక్కగా ఉంటుంది అని చెప్పి ఎవరికి ఏమీ తెలియదు తెలిసిన వాడు ఒక భగవంతుడే అని ఆయన వెన్ను తట్టి ప్రోత్సహించి ఆనాడు మాకు ప్రతి వారం కూడా కుమార శర్మ గారు వచ్చేవారు. ఆయన అందరూ చెప్తూ ఉంటే ఆనందిస్తుండేవారు. ఏంటి ప్రతి వాళ్ళు చెప్తూ ఉంటే ఇలా అంటే మిమ్మల్ని ప్రోత్సహించడానికి రా అని అనేటువంటి వారు. గురువు గారితో కలిసి చెప్పడం కూడా ఒక మహద్భాగ్యంగా భావించి బ్రహ్మోత్సవాల్లో స్వామి సన్నిధానంలో చెప్పడం జరిగింది. ఇది చక్కగా ప్రతిరోజు మాకు మేడం గారంటే సంధ్యావందనం సుప్రభాతం ఖచ్చితంగా రావాలి లక్షార్చన అని మాకు ఒక సంస్కారాన్ని ఇచ్చినటువంటి వారు చెప్పినట్టుగా పక్షి ఎక్కడ ఎగిరినా మళ్ళా అమ్మ గూటికి వచ్చి అమ్మ సన్నిధానంలో ఆ ప్రశాంతమైనటువంటి ఆ అమ్మ ఒడిలో కూర్చున్నప్పుడు కలిగే ఆనందం ఎక్కడికి వెళ్ళినా కలగదు. ఈ అవకాశాన్ని ఇచ్చి ఈ పురస్కారం ఇచ్చిన దానికి ధన్యవాదాలు. గురువుకి ప్రణామాలతో నమస్కరిస్తూ స్వస్తి. అభిగమమ్ము వేరు అనుభవమ్ము వేరు విద్యకివి రెండు వృత్తులరయా. రామాయణ కల్పవృక్ష కావ్యంలో కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు అంటారు, విద్య రెండు విధాలుగా ఉంటుంది, ఒకటి నేర్చుకోవడం, రెండు అనుభవం పొందడం. ఆ రెండూ కలిగిన విద్యార్థులు ఎంత సమున్నత శిఖరాలకు ఎదగగలరో, ఏ రంగంలో అయినా చిత్తశుద్ధితో కృషి చేసినప్పుడు అఖండ విజయం ఎలా అనివార్యంగా వారికి అందుబాటులోకి వస్తుందో ఈ విద్యార్థుల్ని చూస్తున్నాం మనం. ఇప్పుడు మరొక విద్యార్థి చిరంజీవి శ్రీకాంత్, డాక్టర్ పి కృష్ణ వాసు శ్రీకాంత్ నరసరావుపేట నుంచి వచ్చాడు. నరసమ్మ రామారావు గారు బిడ్డ, రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం తిరుపతిలోను కంచిలోను విద్యాభ్యాసం చేసి విశేషంగా మనదైన భరతనాట్యం పట్ల ఆసక్తి పెంచుకొని చక్కగా అభ్యసించి దాదాపు 100 మంది పైగా విద్యార్థులకు ఆ శిక్షణ ఇచ్చి ప్రస్తుతం వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠం కోటప్పకొండలో శాస్త్ర పండితుడుగా తన ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.
మరి ఇంత కృషి చేసిన వ్యక్తిని సమాజం చూస్తూ ఊరుకుంటుందా? ఊరుకోలేదు. నాట్య రత్న అన్నది, నాట్య తపస్వి అన్నది, కళా నిపుణ అన్నది, గురు పురస్కారం చేసింది, రాజ పురస్కారం అందించింది. వెంటనే అమ్మ నాన్న ఓసారి జిల్లేళ్ళమూడి వెళ్ళిరా, పెద్దల ఆశీస్సులు అందుకో అన్నది. వచ్చాడు ఈ చిరంజీవి, ఈ ఆసనాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. శ్రీ ఓంకారానందగిరి స్వామి వారు వేదిక పద్దకు వచ్చి ఈ సత్కారాన్ని నిర్వహించవలసిందిగా కోరుతున్నాం. శ్రీకాంత్ కూర్చో. మా విద్యార్థులు మా ముందు కూర్చోవడానికి కొంచెం సంకోచిస్తున్నారు. మా విద్యార్థులు మా ముందు కూర్చోవడానికి కొంచెం జంకుతున్నారు. ఇటీవల నేను విశాఖపట్నం వెళ్ళాను మా గురువుల దగ్గరకు. మా గురువుగారు కూర్చోవయ్యా కూర్చోవయ్యా అన్నారు. నేను ఇలాగే జంకాను. చివరికి కూర్చోక తప్పలేదు, కూర్చున్నాను. కూర్చుంటూ ఒక మాట అన్నాను, మీ ముందు నిలబడగలిగే శక్తి లేక కూర్చుంటున్నాను మాస్టారు అని. శక్తి ఉందా? మా విద్యార్థులు కూర్చుంటున్నారు. ఒక నాట్య విద్య ప్రవీణుడికి నాట్య విద్యలో ప్రవేశం ఉన్న ఒక మహనీయుడు సత్కరించడం సంతోషదాయకం. శ్రీ ఓంకారానంద స్వామి వారికి కూడా నాట్య విద్యలో ప్రవేశం ఉన్నది అనే గుట్టు ఇప్పుడు రట్టు చేస్తున్నాం. జ్ఞాపికను అందించి నూతన వస్త్రాలతో, పుష్పగుచ్చాలతో, సుమహారాలతో, శాలువలతో చిరంజీవి శ్రీకాంత్కు సత్కారాన్ని అందిస్తున్నాం. అవస్థాన కృతిర్ నాట్యం అన్నారు. హావభావ విన్యాసాలు ప్రదర్శిస్తూ వివిధ పాత్రల తీరుతెన్నులను ఒకే పాత్రధారి చతుర్విధ అభినయాలతో అందించడం అసాధారణమైన అంశం. ఆ అసాధారణమైన అంశంలో అఖండ విజయాలు సాధిస్తున్న శ్రీకాంత్ నాలుగు మంచి మాటలు పలికితే విందాం. శ్రీమాత్రే నమః. అమ్మతో అనుభవం అంటే బ్రహ్మాండాన్ని వెలికితీసి అందరికీ చెప్తాను అంటే ఎంత తక్కువగా ఉంటుందో. అమ్మ గురించి ఇక్కడ నేను అమ్మతో అనుభవాల గురించి మాటిమాటికి నేను చెప్తూ ఉన్నాను జిల్లెళ్ళకు తమ్ముళ్ళకు. నా అదృష్టవశాత్తు జిల్లెళ్ళముడికి మాటిమాటికి వస్తూ అమ్మతో అనుభవాలన్నీ చెప్పేటువంటి అవకాశాన్ని పొందుతూ ఉన్నాను. కానీ ఈ సత్కారానికి కారణమైనటువంటి ఒక చిన్న మాట చెప్పి నేను విరమించుకుంటాను. ఏమిటంటే నా ఫైనల్లో మా ఫ్రెండు సుబ్రహ్మణ్యం, నేను ఇద్దరు ఉండేవాళ్ళం. ఇద్దరం అన్ని అన్ని కార్యక్రమాల్లో బాగా